అసలు వివాహం దేనికోసం చేసుకుంటున్నారు ఎక్కువ ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు లేడీస్ వల్లే ఆడవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు కాబట్టి విడిపోతున్నారు అన్నారు కదా అసలు ప్రేమ అంటే ఏంటి ఆకర్షణ అట్రాక్షన్ అంటే ఏంటి మీరు ఏమి అనుకోరే చెప్తారు చెప్పండి విషయం అమృతం విషయం అంటారు నిదానం ప్రధానం అంటారు ఈ రెండింటిని జీవితంలో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఆలస్యం అమృతం విషయం అనేటువంటి దానికి ఏ రకంగా మనం తీసుకోవాలి అంటే నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఇప్పుడున్న జనరేషన్ లో యువతకి అనేక సందేహాలు ఉన్నాయి అలాంటి సందేహాల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడున్న ఇక్కడ యువతకి సందేహాలు నివృత్తి చేస్తారు నమస్కారం గురుగారు ఓం అరుణాచలేశ్వరాయ నమ నా పేరు వినయ్ అండి ముందుగా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచే వచ్చానండి నేను ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తా ఉంటే అసలు వివాహం దేనికోసం చేసుకుంటున్నారు పిల్లల కోసమా లేదంటే సంభవం కోసమా లేకపోతే వృద్ధాప్యం వచ్చే సమయానికి సేవలు చేయించుకోవడం కోసమా ఎందుకు వివాహం చేసుకోవాలంటారు మీ పేరు ఏమన్నారు వినయ్ గారు వినయ్ చాలా మంచి ప్రశ్న అయితే అడిగారు అంటే ఇప్పుడున్న కాలంలో వివాహం అవసరమా లేదా ఎందుకోసము అని దీనికి మనము కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం కొన్ని సం అంటే పూర్వకాలంలోకి వెళ్దాము ఆ తర్వాత మనం ఇప్పటివరకు వద్దాము మనకు వైవాహిక జీవితానికి సంబంధించిన దాంట్లో మనకు కొన్ని శాస్త్రాలు ఏం అంటే వివాహం దేనికోసం చేసుకుంటాము ప్రజామేకా మస్సమర్థ్యత అంటే ప్రజల ఉత్పత్తి కోసం అంటే ఏదైనా ఉత్పత్తి లేకపోతే పనికి దేనికి పనికిరాని దానిలాగా అయిపోతుంది ప్రతి ఒక్కటి కూడా అవునా అంటే ఉత్పత్తి అనేటువంటిది ప్రతిదాంట్లోనూ కావాలి ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి వివాహం చేసుకొని సంతాన ప్రక్రియ అనేటువంటిది లేకుండా సంతానాన్ని కనుక కోరుకోకుండా కనుక ఉన్నట్లయితే అతను ఏం సంపాదించినప్పటికీ కూడా తర్వాత తరానికి కానీ తర్వాత వాళ్ళకి కానీ ఉపయోగం లేకుండా పోతుంది అతను ఎంత సంపాదించినా ఎవరికి ఇస్తాడు ఒకటి ఏం సంపాదిస్తాడు పశవోం ఏకామ సమృద్ధితం యజ్ఞోమేకామ సమృద్ధితాం శ్రీయోమేకామ సమృద్ధితాం నాలుగు ఉన్నాయి ఎందుకు అని అంటే పశు సంరక్షణ యజ్ఞ సంరక్షణ ప్రజోత్పత్తి ఈ మూడిట్ల వలన శ్రీయం సుఖంగా ఉండటం కోసమే మనిషి వివాహం చేసుకుంటాడు ఇది మనం అనాది నుంచి కూడా మనం చూస్తున్నాం ఇవాళ జనరేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు అయితే ఇవాళ జనరేషన్ గురించి మనం మాట్లాడితే మిస్టేక్ అంతా కూడా ఎక్కడుంది మన ఆలోచన వ్యవధిలో ఉంది లేదంటారా మన ఒక ఆలోచనలోనే ఉంది పూర్వంలో వివాహం చేసుకుంటే తొంభై సంవత్సరాలు వచ్చిన డెబ్భై సంవత్సరాలు వచ్చినా కలిసి ఉండేవారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ ప్రతి ఒక్కటి కూడా నేనే చెయ్యాలి నేనే చెప్పాలి ఎటువంటిది లేకుండా అటు ఇటు జాగ్రత్తగా కమ్యూనికేషన్ చేసుకుంటూ వెళ్ళడం బట్టి గొడవలు ప్రతి కుటుంబంలోనూ కూడా సహజమే కానీ ఏ గొడవలు వచ్చినప్పటికీ కూడా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రి కావచ్చు అబ్బాయి యొక్క తల్లి తల్లిదండ్రులు కావచ్చు అందులో ఇన్వాల్వ్మెంట్ కాదు వాళ్ళ ఇబ్బంది అయితే వాళ్ళు పడి కమ్యూనికేషన్ చేసుకొని జాగ్రత్తగా సర్దుకుపోయేవారు కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది అని అంటే అబ్బాయి ఒక మాట నాడా వచ్చే ఇంటికి నేను చూసుకుంటా అంటే ఇటైనా అటైనా ఎప్పుడూ కూడా తల్లి తండ్రి ఒక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుంటే ఆ జీవితం ఒక రకంగా బాగానే ఉంటుంది తల్లితండ్రి జీవితం ఎలా ఉండాలి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మా పిల్లవాడు ఏమన్నా అన్నాడా అన్నా కష్టమో నష్టమో వివాహం చేసుకున్నావు కాబట్టి కలిసి ఉండేటువంటి మార్గాన్ని నేను అన్వేషించు ఒకటి రెండు వచ్చేటప్పటికి మనకు ఇవాళ రహస్యం ఏమిటి రహస్యం కానిది ఏమిటి అనే విషయం ఎవరికి తెలియట్ల ప్రతి ఒక్కటి కూడా రహస్యంగా చేయవలసినవి రహస్యంగా ఉండవలసిన మొత్తం కూడా పబ్లిక్ అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత ఇది రహస్యం అనుకోవడానికి ఏముంది ఏమీ లేదు రెండు ఇవాళ వివాహం చేసుకుంటున్నారు మీరు ఒక ప్రశ్న అడిగారు కేవలం సంభోగం కోసమా లేదా దేనికి అని చెప్పి ఇవాళ వివాహం చేసుకుంటున్నారు అంటే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు డైవర్సి ఇస్తున్నారంటే అక్కడ కారణం ఏంటి అంటే ఆ ఇద్దరి మధ్యన సఖ్యత లేదు అది ఏ రకంగానూ కూడా లేదు ఎందుకని ఉండట్లేదు రెండు కారణాలు పూర్వానికి ఇప్పటికీ అంటే మన తాతగారు తండ్రి గారు వాళ్ళటువంటి రోజులలో ఇంట్లో పది మంది సంతానం ఉన్న ఒక్క మనిషి సంపాదిస్తే ప్రశాంతంగా కుటుంబాలు కుటుంబాలు గడిచేవి అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు ఒక మనిషి సంపాదిస్తే కుటుంబాలు ప్రశాంతంగా జీవితాలు సాగిపోయాయి అందరివి కానీ ఇవాళ దంపతులు ఇద్దరు సంపాదిస్తున్నారు వివాహం ఇంత ఇద్దరు సంపాదిస్తున్నారు రెండు లక్షలు సంపాదించిన నెలకి సరిపోవట్ల వాళ్ళ కారణం అంటే మనల్ని మనం పెంచుకుంటున్నామా లేదా మన ఖర్చులు మన స్థాయిని దాటి మనం పెంచుకుంటూ వెళ్తున్నాం ఇవాళ ముప్పై వేల రూపాయల జీతంతో స్టార్ట్ అయితే పదివేల రూపాయలు ఇల్లు తీసుకుంటున్నామో ముప్పై వేల రూపాయలతో కష్టమో నష్టమో సరిపెట్టుకుంటున్నాం అక్కడి నుంచి అరవై వేల రూపాయలు జీతం వస్తే మనం ఆ ముప్పై వేలు దాచించుగా కానీ అరవై వేల రూపాయలు తగ్గట్టుగా మన లైఫ్ను మనం పైకి తీసుకొస్తున్నాం దీనికి తోడు మన పక్కవాడు బండి కొన్నాడును కారు కొన్నాడను మనకున్న దాంట్లో కూడా అప్పు చేసేసుకొని కొనేసేసేసి నెల తిరిగితే ఈఎంఐ అంటే టెన్షన్స్ ఎందుకు రావు ఇంకా దీనికి తోడు ఉదయం ఒకళ్ళు ఉద్యోగం రాత్రిపూట ఒకళ్ళు ఉద్యోగం ఆ దంపతుల మధ్యన సఖ్యత ఎందుకు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది దంపతుల మధ్యన ఉదయం పడు ఉద్యోగం చేసుకుని సాయంత్రంప్పుడు ప్రశాంతంగా కలిసి బయటికి వెళ్ళి రావడము ఇద్దరు కలిసి కూర్చొని ఏమిటి ఎలా అనేటువంటి సందర్భాలు కనుక వస్తే అక్కడ బాగుంటుంది కుటుంబంతో గడవటాలు కానీ కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఒకళ్ళు నైట్ షిఫ్ట్ ఒకళ్ళ డే షిఫ్ట్ ఏ ఫంక్షన్ వచ్చినా నలుగురిలో కలవలేకపోతున్నాం నలుగురిలో కలిస్తేనే కదా ఫ్యామిలీ అంటే ఏంటి కుటుంబ మర్యాద అంటే ఏంటి కుటుంబ విలువలు అంటే ఎలా ఉంటాయి అని తెలుస్తుంది అవన్నీ తెలియకపోవడం వల్ల ఒక వన్ ఇయర్ అయితే తెలియకుండా వాళ్ళిద్దరి మంచిగా గ్యాప్ వచ్చేస్తుంది ఈ గ్యాప్ మధ్యలో అనవసరమైన విషయాలు చాలా వస్తాయి ప్రధానంగా వీరిద్దరు కూడా చెప్పుడు మాటలు వింటారు ఎరా మీ మిస్సెస్ నైట్ జర్నీ నైట్ ఉద్యోగం చేస్తుందా మొన్న నేను చూసా మీ మిస్సెస్ని అనగానే వీళ్ళు కాదు అది నిజమా అబద్ధం అనవసరం మీ ఆయన్ని అక్కడ చూసా నేను అమ్మాయితో మాట్లాడుతున్నారు ఏంటి అనగానే అది నిజమా అబద్ధమా అనవసరం కానీ చెప్పంగానే ముందు మనం నమ్మేస్తాం ఎందువలన ఇక్కడ వీళ్ళిద్దరి మంచిగా గ్యాప్ పెరిగింది కదా కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతుందని ముందు మెంటల్గా మనం ఫిక్స్ అయిపోతాం దాని 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 నుంచి ఏమవుతుంది వాడెవడో ఇది బట్టి కానీ మిస్టేక్ మనలోనే ఉంది ఎవడో ఒకడు చెప్పాడంటే అసలు మనం వాడిని ఎలా నమ్ముతున్నాం ఇప్పుడు మన గురించి అంటే వేరే వ్యక్తి లేనప్పుడు ఆ ఆ వ్యక్తి ఆ వ్యక్తి గురించి మనకి చెప్పాడు కదా అదే మన గురించి వేరే వ్యక్తి లేనప్పుడు చెప్తాడు కదా ఆ చిన్న లాజిక్ మనం మర్చిపోవటం మూలాన కుటుంబాలు మామూలుగా ఇలా ఉండేటువంటి కూడా ఇలా అయిపోతున్నాయి డైవర్స్ డైవర్స్ చేసుకునే ముందు ప్రతి ఒక్క మనిషిని నేను ఒకటి చెప్తా గమనించుకోండి ఇదే సమస్యగా రేపొద్దున మ్యారేజ్ చేసుకుని వచ్చేది వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ రాత్రి ఒకళ్ళు ఉదయం పూట ఒకళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరో ఏదో అన్నారని చెప్పి దృష్టిలో ఉంచుకొని డైవర్స్ తీసుకున్నారు పొద్దున ఇంకో మ్యారేజ్ చేసుకున్నా ఇదే సంఘటన వస్తుందా రాదా వస్తుంది కదా మరి వచ్చేటప్పుడు మొదటిసారి వచ్చిన సంఘటననే మనం జాగ్రత్తగా అవి చెప్పిన ఎవరైతే మనకి ఇటువంటి మాటలు చెప్తారో వాళ్ళని దూరం పెట్టుకుంటూ మన జీవితాన్ని మనం దగ్గర చేసుకోగలిగితే బాగుంటాయి వివాహం కంపల్సరీ అవసరమేనండి ప్రతి ఒక్క మనిషి జీవితానికి కూడా ఎందువలనంటే ప్రతి మనిషి పుట్టుకతోటే మూడు రుణాలతో పుడతాడు దేవ ఋషి పితృ రుణం ఈ మూడు రుణాలు తీర్చుకోవాలంటే ప్రతి మనిషికి కూడా సంతానం అనేటువంటిది ఉంటేనే పొమ్ అనేటువంటి నరకాన్ని తప్పించగలుగుతాడు ఆ నరకం అనేటువంటిది సామాన్యమైంది కాదు ఎదుటి మనిషికి సంతానం కలిగితే మాత్రమే ఆ నరకం నుంచి వాడు బయటపడవుతాడు బయట పడాలి అంటే ఇతనికి వివాహం చేసుకున్న తర్వాత సంతానం అనేటువంటిది అవసరం వివాహానికి సంతానానికి సంబంధం లేదు ఎలా అయితే ఎలా ఉండొచ్చు అనుకుంటే దానికి ఇంత వైదిక క్రతుము అనవసరం ఇవాళ రెండు గంటల్లో మూడు గంటల్లో మ్యారేజ్ చేస్తున్నారు నాకు వివాహమైనప్పుడు ఐదు రోజులు జరిగింది అంటే నేనే బీసీ కాలంలో పుట్టలేదు కదా సుమారుగా నాకు ఇప్పుడు ముప్పై తొమ్మిది వయసు నాకు వివాహమే ఇరవై రెండేళ్ళు అయింది అంటే నా భార్య పెద్ద మనిషి కాకముందు ఐదు రోజులు వివాహం చేసేసారు ఇవాళ ఏం చేస్తున్నారు రెండు గంటలు మూడు గంటలు వివాహ సమయానికి వస్తున్నారు భోజనాలు చేస్తున్నారు ఏదో చదివిస్తున్నారు సాయంత్రానికి ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అనేటువంటివి లేవు ఎందుకంటే యాంత్రిక జీవితం అయిపోయింది పొద్దున్నే లేస్తే ఆఫీస్కి వెళ్ళాలి ఇంటికి రావాలి ఈఎంఐలు కట్టాలి ఖర్చులు 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 అనేటువంటి దాంట్లో మెంటల్గా అప్సెట్ అయిపోతున్నారు దీనివల్ల సంతానాలు కూడా కలగట్లా మీరు గమనించండి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే సుమారుగా ఆ అమ్మాయికి ఒక పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇచ్చేకి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేస్తారు ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు కానీ ఇవాళ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు వచ్చిన వివాహం కావట్ల ముందు అయితే సంతానం కష్టంగా ఉంటుంది ఒకవేళ సంతానం కలిగితే దాదాపుగా హాస్పిటల్లో ఆ ఇంక్యుబేటర్ బాక్స్ అంటారు బాటల్లోకి వెళ్తున్నారు ఎక్కువ రోజులు దాంట్లో ఉంటున్నారు ఎందువలన అంటే వీళ్ళకు సంతానం అనేటువంటిది కావాలి అనుకుంటే వీళ్ళ మైండ్ అనేటువంటి ఎంత ప్రశాంతంగా ఉండాలి త్వగ్దోషం మాతృదోషం రెండు ఉంటాయి ఆ దోష ప్రయోగ ఆ దోష యొక్క విధానాలే మనిషి జీవితం మీద పడతాయి మీకు భారతం గురించి ఎవరికైనా తెలుసా లేదు స్వామి తెలీదు అంటే త్వగ్దోషం మాతృదోషం అనేటువంటిది భారతం గురించి తెలిస్తే అర్థమవుతుంది ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ముగ్గురు కూడా జన్మించారు ముగ్గురు మూడు రకాలుగా జన్మించారు తండ్రి ఒకళ్ళే తల్లులు వేరు వేరు కానీ వారి విధానాలు ముగ్గురు మూడు రకాలుగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా సంతానం కావాలి అనుకున్నప్పుడు వీళ్ళకి ఎలాంటి టెన్షన్స్ ఒత్తిళ్ళు లేకుండా కనుక ప్రశాంతంగా ఉన్నట్లయితే కలిగే సంతానం అనేటువంటిది చాలా బాగుంటుంది కానీ వీళ్ళ మెదడు నిండు ఆలోచనలు పెట్టుకొని మానసికంగా వీళ్ళు ప్రశాంతతగా లేకుండా కనుక వీళ్ళకి సంతానం కలిగితే ఈ యొక్క ప్రజ ప్రజర్మ ఎవరి మీద పడుతుంది కలిగే పిల్లల మీద పడుతుంది అన్ని దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నారు ఇప్పుడు ఈ తరం వాళ్ళకి వివాహం అవసరమా తరం ఏదైనప్పటికీ కూడా వైవాహిక వ్యవస్థ వివాహ జీవితం అనేటువంటిది ప్రతి మనిషికి కూడా ఈ మూడు రుణాలు తీర్చుకోవడానికి అవసరమే ఒకటి రెండు వృద్ధాప్యంలో తోడు కోసం వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎవరికి ఎవరు సొంతం వాళ్ళు మనకి జన్మిస్తారు మనకన్నా పోతే తోడు కోసం అని కాదండి కేవలము కూడా పుం అనేటువంటి ఒక నరకం ఆ నరకం నుంచి తప్పిస్తే మాత్రమే ఆ వంశం అనేటువంటిది పునరుద్ధరణకి వస్తుంది అందరూ ఏం దీవిస్తారు పిల్లాబాబులతో చక్కగా ఉందని దీవిస్తారుగా అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇంటి పేరు ఉంటుంది ఇప్పుడు మా అన్న వరకు మా ఇంటి పేరు మీ ఇంటి పేరు ఏమన్నారు బసవ బసవ అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటి తరం ఎలా చూస్తారు ఇంటి పేరుని బట్టే వాళ్ళ వంశం ఎలాంటిది ఏం వంశం అని చూస్తారు ఆ బసవా అనే వంశం వృద్ధి కావాలని కోరుకుంటారు వృద్ధి కావటం అంటే అతనికి వివాహం కావాలి చక్కటి సంతానం కలగాలి వాళ్ళకి వివాహం కావాలి సంతానం కలగాలి అలా ఆ వంశాన్ని ఉత్పత్తి చేయటం ఉత్పత్తి మీనింగ్ అనేక రకాలుగా ఉంటుంది ఇప్పుడు మీరొక్కరు ఒక ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో చేయటం వల్ల పది మందికి ఉపయోగం మీరు ఒక వ్యాపారం చేస్తున్నారనుకుందాం మీరు వ్యాపారం చేయాలంటే ఇన్ని వస్తువులు బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు మీరు కొనుక్కొచ్చుకుంటున్నారంటే అతలు తయారు చేసేవాడిగా రూపాయి వెళ్తుందిగా అక్కడ తయారు చేసేవాడు అక్కడ ఎంతమంది ఉంటారు నాట్లు వేసేవారు నీరు పోసేవారు దాన్ని కోత కోసేవారు ఎంతో మంది బ్రతుకుతున్నారుగా అంటే ఒక మనిషి ఒక దాన్ని ఉత్పత్తి చేస్తే దాని నుంచి ఒక సైకిల్ చక్రం లాగా ఎంతోమంది జీవిస్తున్నారు ఆ జీవన గమనమే ఇదంతా ఆ జీవన గమన గమనమే లేకపోతే వివాహం దేనికి అసలు కేవలము కూడా పునరుత్పత్తి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇక ఇక్కడది లేదు అనేటువంటిది లేకుండా ఉత్పత్తి అనేటువంటిది పది రకాలుగా పెంపొందించుకోవడం కోసమే వైవాహిక వ్యవస్థ ఒక మనిషికి ఒక మనిషి తోడు అందరూ వదిలేస్తారు ఏకాభి జీవితం అంటారు ఆ సమయంలో మన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ అమ్మాయికి అభర్త లేదా ఆ పిల్లవాడికి ఆ భార్య వారైనా సరే చివరి వరకు ఒకళ్ళొకళ్ళు అనుసరించుకుంటూ వెళ్ళేటువంటి విధానం కోసమే యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది ఏర్పరచడం జరిగిందండి అర్థమైంది అంటే ఎందువల్లంటే మీకు అర్థం కాలేదనుకోండి మీకు ఇంకొక క్వశ్చన్ అర్థం కాకుండా అడగవచ్చు పర్లేదు ఇబ్బంది లేదు ఇంకొక క్వశ్చన్ మీకు అర్థం కాల అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు అంటే ఒకే మనసులో సంభోగం చేయడం కోసం అని కూడా మీరు అడిగినట్టున్నారు కదా ఇక్కడ ప్రధానమైనటువంటిది జీవితం సంభోగంతో ముడి పడలేదు కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ మొత్తం దాంతో పడిందనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు అంటే ఏదైనప్పటికీ కూడా ప్రాక్టికల్గా మేము చూస్తాం ప్రాక్టికల్గా మేము చూస్తామంటాం మేమేమంటామంటే దెబ్బ తగిలే వరకు వద్దంట బండి మీద అరవై ఎనభైలో వెళ్ళి పర్లేదు వంద మీద వెళ్తానేను అంటే దెబ్బ తగులుతుంది రాయన అంటాం తగిలినప్పుడు చూద్దామంటే తగిలినంతలు చేసేది ఏముంది దీనికి ఒక ఉపమానం ఒక మాట కూడా చెప్పా ఎవరిని వివాహం చేసుకున్నా వచ్చే సమస్య ఇదే ఈ సమస్యకి మేము పులిష్ట పెట్టదలుచుకుంటే రెండు అనేటువంటిది లేదు కదా ఉందా లేదు సార్ రెండో వివాహం అనేటువంటిది ఎక్కడా ఎక్కడా కూడా ఉండదు ఈ మొదటిసారి వచ్చిన సమస్యని మనం జాగ్రత్తగా చేసుకో యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని ఎలా ఈ సమస్యను మనం ఎలా సొల్యూషన్ అంటే ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రతి ప్రాబ్లంకి వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం సొల్యూషన్ చేసుకోగలగాలి తగ్గితే తప్పేముందండి నేను మగవాన్ని అంట ఆమె ఆడదే అంటుంది ఎవరో ఒక మనిషి తగ్గితే రెండో మనిషి ఆటోమేటిక్గా తగ్గుతారు నన్ను అడిగితే మగవాడు తగ్గాలంట ఎందుకండి అంటారు అవునా అవును సార్ మగవాడికి ఎందుకు తగ్గాలి ఆడదానిలో గొప్ప ఏంటో మగవాడిలో గొప్పతనం లేకపోవడం ఏంటని మన ఇంటికి వచ్చి మన ఇంటిని ఉద్భవింపచేసేది ఎవరు స్త్రీ నేను నీ మొహం అండా నేను పెళ్లి పెళ్ళి చేసుకుంటారా అందనుకో ఆ వంశం ఆగిపోతుందిగా అక్కడికి ఎదుగుతుందా అంటే ఏ అమ్మాయి అయినా సరే మన ఒక్క దరిద్రం ఎలా ఉందో తెలుసా అండి పది రూపాయలు పెట్టి అంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టి అంటే సంథింగ్ ఒక టీవీ కొంటూ దానికి వచ్చి రిమోట్ పని చేయకపోతే బ్యాటరీ పెట్టి ఇట్లా కొట్టి పనిచేస్తాం కానీ విచిత్రము మనల్ని అమ్మాయి కొనుక్కుంటుంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు కట్టి కొనుక్కుంటుంది కొనుక్కోవట్లేదండి న్యాయం మాట్లాడుకుందాం కట్నం ఎంత ఇవ్వాలండి అంటాం అంటే మనం నా రేట్ ఎంత అమ్ముడికి వెళ్తున్నాం కదా వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట మనం వినాల్సిన ధర్మం ఉందా లేదా ఉంది కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మన ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక అంటే నేను ఆలోచించే విధానం కట్నం తీసుకొని అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి అమ్మాయిని హింస పెడుతున్నాడు అంటే వీడి బ్రతుక్కి వీడికి ఆ అమ్మాయిని పోషించేటువంటి అర్హత లేక అమ్మాయిని పోషించడానికి అమ్మాయి దగ్గర నుంచి కట్నం తీసుకొని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అమ్మాయిని హింస పెట్టి అమ్మాయి చేతే సంతానాన్ని కలిగించి మళ్ళీ అమ్మాయిని మనం ఇబ్బంది పెడుతున్నాం ఇక అమ్మాయి ఎన్ని విషయాలు తగ్గుండాలి న్యాయం మాట్లాడుకుందాం అంటే ఎందుకు ప్రతి దాంట్లో కూడా సమస్యలు వస్తాయి ఏంటి ఇవే కారణం నేను పురుషుణ్ణి నేను సంపాదిస్తున్నా సంపాదన ఇద్దరు సంపాదిస్తున్నారుగా ఎంత సంపాదించినా తెల్లవ్వాల్సింది ఆవిడే కదా కనాల్సింది అంటే నీ వంశాన్ని ఉద్భవింపచేసేది అమ్మాయి అవుతుంది మరి అటువంటి అమ్మాయిని మనం హింస ఎంతవరకు పెట్టవచ్చు ఆ అటువంటి విషయాలు మనం తగ్గి ఉంటే నష్టమేంటి అట్లా అందరూ అలా ఉంటారు కదా స్వామి మరి కరెక్టే కదా ఇప్పుడు వివాహం చేసుకునే వరకు ఆ అమ్మాయి వాళ్ళింటో ఎలా ఉంటుందో మనకు తెలీదు వివాహం చేసుకునేటువంటి సమయంలో మనం సాధారణంగా వెళ్తామా కాదు కదా హంగు ఆర్భాటాలు చేస్తాం అంటే నువ్వు మా ఇంటికి వస్తే నేను సుఖంగా చూసుకుంటాము నువ్వు సంతోషంగా ఉండగలుగుతాం అనేటువంటిది అమ్మాయికి మనం భరోసా అయితే ఇస్తాం భరోసా అయితే తీసుకొస్తున్నాం ఆ అమ్మాయి వివాహం చేసుకుంది ఇంటికి వచ్చింది ఇంటికి రాగానే మనమేం చేస్తున్నాం హనీ మనో అదోనో ఇదోనో ఒక రెండు పాటు మూడు నెలల పాటు మొత్తం అన్నీ తిప్పుతున్నాగా అదేగా మనం చేసే మిస్టేక్ మరి ఇంటికి రాగానే ఒక పది రోజులు ఇంట్లో ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది ఇంకో మా చిన్న మామయ్య బాబాయ్ వీళ్ళందరూ ఇలా ఉంటారు వా నాలుగు రోజులకు రెండు రోజులకు ఒకసారి ఊరికి బయటికి తీసుకెళ్ళి వస్తూ ఇంట్లో ముందు కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు కుటుంబంలో మనం ఎలా ఉంటామనేటువంటి విషయం పరిచయం చేసి ఎటు తీసుకెళ్ళినా ఇబ్బంది లేదు కదా కానీ మనం రాగానే పెళ్ళి అయిపోయింది అమ్మాయికి వచ్చింది మన గొప్పతనాన్ని మొత్తం అమ్మాయికి చూపించాలి ఒక ఉద్దేశంతో అటు ఇటు తిప్పుతంగా ఆ ఊరిని ఎవరిని ఫ్లైట్స్ తిప్పుతాం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది నా పుట్టింట్లో ఇప్పటివరకు ఏ తిన్నానో లేదో ఎవరికి తెలియదు కానీ నా తింటికి వెళ్తే నా భర్త ఇలా చక్కగా నాలుగు చోట్లకి తీసుకెళ్తాం అంటే వీళ్ళు సమృద్ధిగా ఉన్నవాళ్ళు కాబట్టి మేము తృప్తిగా నా జీవితం అక్కడ ఉంటుందని ఫీల్ అవుతుంది కానీ ఇంటికి రాగానే ఇన్ని రోజున తిప్పి 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 ఇంటికి తీసుకొచ్చి వంట చేయి అంటే అది ఎంతవరకు అమ్మాయి జీర్ణించుకోగలుగుతుంది అంటే అలవాటు చేస్తున్నది కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనమేనండి ఉన్నారు కొంతమంది ఉన్నారు దానికి నేను అంటే ఆడవాళ్ళందరూ గొప్పవాళ్ళు మగవాళ్ళందరూ వెదవాళ్ళు అన్ను ఇక రెండో రకమైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు నేను దానికి కాదను కొన్ని కొన్ని చూశా ఎక్కువ ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు లేడీస్ వల్లే అని నేను అనుకుంటున్నాను ఆడవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు కాబట్టి విడిపోతున్నారు అన్నారు కదా దానికి మూల కారణం భర్త అనే విషయం మీద చెప్పేశారు ఇంకా అందరూ ఇంకా ఆలోచించింది వాడికి వచ్చే మెంటల్ ప్రెజర్ సార్ అది యాక్చువల్ ప్రెజర్ ఏముందండి ఇప్పుడు తను ఆన్లైన్ లో ఉందనుకుంటే ఇప్పుడు నేనే ఉన్నా సపోజ్ నా వైఫ్ ఉంది నాకు కొంచెం అనుమానం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకు ఇంకా పెళ్లి కాలేదు బట్ చెప్తున్నా తను ఆన్లైన్ లేకపోతే ఇన్స్టాలో కానీ వాట్సాప్ లో కానీ ఆన్లైన్లో ఉంది అప్పుడు నేనేమనుకుంటా సరదాగా చూసాను అనుకో ఏది అనుమానం కొద్ది చూస్తా ఉంటా కదా లాస్ట్ సీన్ ఎప్పుడు ఉంది ఆన్లైన్ లో ఉందా లేదా చూస్తా ఉంటా అప్పుడు ఆ సమయంలో ఉంది అనుకో నా అనుమానం కొంచెం నిజమే ఛాన్స్ ఉంది కదా వాళ్ళు ఆలోచిస్తారు మీరు అంటే వల్ల వాళ్ళు కూడా గా అదే వాట్సాప్ చేసినప్పుడు ఈయన ఆన్లైన్లో ఉన్నాడు కానీ నాకు హాయ్ కూడా రిప్లై మెసేజ్ పెట్టట్లేదు మెసేజ్ చేస్తున్నాడు వాళ్ళకు కూడా అదే అనుమానం వస్తే తలక ఎక్కడ పెట్టుకుంటానంటే అమ్మాయి ఆ ఉద్యోగం చేసే నేను దీన్ని ఖండిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది అబ్బాయిల వల్ల అమ్మాయిల వల్ల కాదు మీరు పిల్లవని వల్ల మీరు ఇంత అనం సర్చ్ చేసి చెప్పారు బట్ దీన్ని నేను ఖండిస్తానండి ఎందుకంటే ఇది అబ్బాయిల వల్ల అబ్బాయిల వల్లే అమ్మాయిల వల్ల కాదు అక్రమ సంబంధాలు అనేవి లేదు సార్ దీన్ని దాదాపుగా ఇవాళ రోజులలో ఉండేటువంటి అంటే పురుష అహంకారం వల్లే జరుగుతుంది నేను ఖచ్చితంగా చెప్తా అమ్మాయిలను వెనకేసుకురావడం కోసం కాదు అంటే రెండు కారణాలు చెప్తా అది విన్న తర్వాత మీరు క్వశ్చన్స్ వేయండి పురుషులు సాధ్యులు సార్ వాళ్ళు చెప్పిన మాట అంటారు అహంకారం ఉందని ఒప్పుకుంటాను కానీ యాజ్ ఏ యాజ్ ఏ మేల్ పర్సన్ గా అహంకారం ఒక మాట చెప్తాను దాని పేరు ఏమన్నారు అక్రమ సంబంధాల వలన ఒక ఆడది ఒక మగవాడి చేసేది ఎక్కువ డివోర్స్ అవుతున్న మాట వాస్తవం ఒక ఆడది అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒక మగవాడి తనకి పెట్టుకునేది మొగుడుతూ ఉంటలేదు కదా అది కదా అక్రమ మీరు అక్రమ సంబంధం గురించి మాట్లాడారు అది వేరే మగవాడి పెట్టుకునేది అవును అక్కడ మిస్టేక్ ఎవరిదండి మరి అంటే అంటే ఇవన్నీ వద్దండి అక్కడ తప్పెవరిది మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఒక కొన్ని విషయాలు అడగాలి తెలుసుకోవాలనుకుంటే మనం న్యాయంగా మాట్లాడుకుందాం అమ్మాయి అక్రమ సంబంధం వల్ల మీరు డ్రైవర్స్ అన్నారు ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ అక్రమ సంబంధం ఇంకొక అబ్బాయితోనే కదా ఉంది ఇక్కడ మరి మిస్టేక్ ఎవరిది అక్కడ అబ్బాయితో ఉండే మిస్టేక్ మనం ఎందుకు రానివ్వట్లేదు అంటే అతను ఆ అమ్మాయికి చూడవలసిన విధానంలో చూడట్లా ఆ అమ్మాయికి ఇవ్వవలసిన మర్యాద కూరం ఇవ్వట్లా కానీ ఏం చేస్తున్నాడు ఇవన్నీ ఇవ్వకుండా ఎవరితోటి నువ్వు చాటు చేస్తున్నావు అంటే ఆ అమ్మాయిని ప్రేరేపిస్తుంది ఎవరు అంటే అందరు అమ్మాయిలు అలాగే ఉంటారు అనుకోవచ్చా ప్రేరేపిస్తుంది ఎవరు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకుందామండి మీరు అన్నట్టునే ఇద్దరు ఉన్నారు అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తున్నారు అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు ఆ అమ్మాయి ఆన్లైన్లో ఉంది మీరు పది రకాలుగా ఆలోచిస్తున్నారు దాని గురించి ఇట్లా నా భార్య ఎవరితో చార్ట్ చేస్తుందని పట్టదు నాకు కరెక్టేనండి ఇప్పుడు మీ భార్య మీద మీకు నమ్మకం లేదు ముందు ఆ నమ్మకం క్రియేట్ చేసిన తనే కదా అందుకు లేదు కరెక్ట్ అండి ఇప్పుడు ఆమె ఉద్యోగం చేస్తుంది ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆన్లైన్లో ఉండవలసి వస్తుంది వాళ్ళ బాస్తో ముఖ్యంగా ఏదైనా సమాధానం సమాచారం చెప్పవలసి వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కసారి వాట్సాప్ కాల్ వస్తాయి వాట్సాప్ కాల్ వస్తే గంట సేపు కూడా వాట్సాప్ కాల్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ వాట్సాప్ కాలు మాట్లాడుతున్నప్పుడు చాట్ చేయడం కష్టం కదా అది ఎందుకు మనం గమనించాం ఆన్లైన్లో ఉంది నాతో చార్జ్ చేయట్లేదు ఎవరితో చాట్ చేస్తుంది ఈ అనుమానం అనేటువంటిది మీకు మీరు క్రియేట్ చేసుకున్నారు అదే అదే ఇప్పుడు కూడా ఆ మిస్టేక్ అనేటువంటిది మన దగ్గరే ఉంటుంది అదే పని ఒకవేళ మనం చేస్తుంటే అమ్మాయి అడిగితే మన సమాధానం ఎలా చెప్తాం అంటే మనం సమాధానం చెప్పకపోతే తప్పు లేదు కానీ ఆమెను అడిగితే ఆమె సమాధానం చెప్పకపోతే తప్పు వస్తుంది ఇక్కడ పురుషాహంకారం కాదు అంటానికి ఏముందండి ఎప్పుడూ కూడా దంపతులు అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని అనుసరించి ఉంటుంది ఎప్పుడైతే కనుక ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వస్తాడో ఆ మూడో వ్యక్తి వస్తే ఆటోమేటిక్ వీళ్ళకి నాశనం అవుతారు మూడో వ్యక్తిని రానికుండా చేసుకోవాలి మూడో వ్యక్తి వస్తే కొడుకు రూపంలో వస్తే ఇంకా వాళ్ళకి బంధం బాగుంటుంది అలా కాకుండా ఏ స్నేహితుడు ఎవరైనా మూడో వ్యక్తి వస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక కారణం చేత మీ మీద కోపంతో మీ మీద అమ్మాయికి చెప్పచ్చు అమ్మాయి మీద కోపంతో అమ్మాయి మీద మీకు చెప్పచ్చు కానీ మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది లేనప్పుడు ఎవరో చెప్పవలసిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా మీరున్నారు చూసారా వాట్సాప్లో ఉంది ఫేస్బుక్లో ఉంది అని సవా లక్ష పనులు ఉండొచ్చు చెప్పలేము ఇప్పుడు వాట్సాప్ అనేటువంటిది ఒక ఉద్యోగం ఉందిగా లేదా మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందులో ఉంటారుగా మరి నేను అనుమానిస్తా అంటే ఎలా కుదురుతుందండి అంటే అనుమానం అంటే పర్టికులర్గా అనుమానం కాదు ఇప్పుడు మనల్ని హైడ్ చేయడం కానివ్వండి లేదంటే మనకి ప్రయారిటీ తగ్గించడం కానివ్వండి అది అలా ఫీల్ అవుతాం ఆటోమేటిక్గా ఇవన్నీ రావడం సహజం ప్రయారిటీ తగ్గించారు అని మనం అనుకోవడం వల్లనే కదా మనకు అనిపిస్తుంది ప్రయారిటీ తగ్గించారు మనం ఫోబియా అంటారు చూసారా మనకు మనం ఫీల్ అవుతున్నాం అట్లా ఆ ఫీలింగ్ వదిలేశారు ఎందుకు తగ్గిస్తారు కేవలము కూడా ఇందాక కూడా అనుకున్నట్టుగా ఒక కమ్యూనికేషన్ మిస్ అంటే మిస్ కమ్యూనికేషన్ అది చిన్నదే కావచ్చు మిస్ అనే పదం కానీ దాని యొక్క ప్రభావం ఇంత వస్తుంది కమ్యూనికేషన్ అనేది బాగుండేటప్పుడు ఇంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా చాలా చిన్నదిగానే ఆవిగించేలా కనిపిస్తుంది అది మనం మాట్లాడే మాట నడిచే తీరు రిసీవింగ్ అవతల మనిషి చెప్పేటువంటిది మనం రిసీవింగ్ చేసుకునే విధానం రెండు రెండు విషయాలలో వాళ్ళ ఆఫీసులో జరిగినవి గోప్యంగా ఉంచవలసిన పరిస్థితి వస్తుంది మనం పదే పదే అడుగుతాం చెప్పకపోతే మనం అనుమానిస్తాం యాస్ టీస్ విషయంలో మనకి మనం చెప్పకపోతే వాళ్ళు మనల్ని అనుమానిస్తే నన్ను అనుమానిస్తున్నావా నా గురించి అంటే రెండు రకాలుగా కూడా మెంటల్ ప్రెషర్ తీసుకొచ్చేది ఎవరు అమ్మాయిల మీద తీసుకొచ్చేది మనమే ఇక్కడ అంటే అక్రమ సంబంధానికి దారి తీయటానికి కారణాలు చెప్తున్నాను నేను ఈ ఇతను ఈ ప్రతి విషయంలోనూ కూడా నువ్వు అబ్బాయితో మాట్లాడండి ఈ అబ్బాయితో మాట్లాడేంటే వంద సార్లు అంటాం వాళ్ళు ఆటోమేటిక్గా మనసు ఏమవుతుందండి నేను మాట్లాడితే ఏమవుతుంది అనిపిస్తుంది ఎప్పుడైతే భర్త నుంచి పొందవలసిన ప్రేమ దొరకదో ఈ మూడో మనిషి చూపించేటువంటి ప్రేమగా తెలియకుండా ఫీల్ అవుతారు అది దానికి కారు కూడా ఎవరవుతున్నారు భర్తే అవుతున్నారు మరి ఆమెకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు అనుకోండి అటువంటి స్థితి ఉన్నది కదా మరి స్వామి గారు ఇందులో ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పురుషుడు అనేవాడు ఎలా ఉన్నాడంటే పురుష అహంకారాన్ని చూపిస్తాడు నువ్వు వాడదానివి నువ్వు అంతలోనే ఉండాలి నువ్వు నేను మగాని నేను ఏదైనా చేయగలుగుతాను నువ్వు అక్కడే ఉండాలి నువ్వు అదే చేయాలి అలాంటివి ఇప్పుడు చాలా వస్తున్నాయి అమ్మా ఇందులో ఇది వస్తున్నాయి ఇక్కడ విషయం ఎలా ఉంటుందంటే అమ్మా మగవాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఆడవాళ్ళు ఎంత తక్కువ కదా అందులోనూ మనం చూస్తూ ఉంటాం జీతం రాగానే నా ఇంటికి తీసుకురా నా చేతిలో పెట్టు మీ అమ్మను చూడకు మా అమ్మను చూడు మా ఇంటికి నువ్వు రావాల్సిందే మా ఇంట్లో ఏదైనా నువ్వు ఉండాల్సిందే మీ ఇంటికి మాత్రం నేను రాను నాకు మెత్తగా మా మా మీ అమ్మగారు అంటే నాకు పడదు మీ అమ్మగారు హాస్పిటల్ ఉంటారు నేను ఎందుకు చూడాలి రెండు వైపులా కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరో గొప్ప ఒకళ్ళు పెద్దవాళ్ళు ఒకళ్ళు మంచివాళ్ళు ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఉండడానికి వేరేదు రెండు ఇద్దరిలోనూ మంచితనము చెడ్డతనం రెండు ఉన్నాయి దాన్ని ఎంతవరకు మనం నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మనం చేసుకోవాలి కోలదోసుకోవాలనుకుంటే పెద్ద ప్రయత్నంతో పనిలేదు కదమ్మా విడిపోవాలనుకుంటే కారణాలతో పనిలేదు విడిపోవాలి ఒక్కటే కారణం పెట్టుకొని దాన్ని అద్దంలో చూడచ్చు భూతద్దంలో కలిసి ఉండాలనుకుంటే ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా దాన్ని అసలు వదిలేస్తాం అది కేవలం కూడా ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ మనస్సులో వాళ్ళ విధానంలో ఆలోచన మనం కలిసి ఉండటమా విడిపోవటమా ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే కలిసి ఉండాలంటే ఎంత కష్టమైనా కలిసి ఉండాలి విడిపోవాలనుకుంటే ఎంత తేలిగ్గా ఉన్నప్పటికీ దాన్ని పెద్దది విడిపోతాం విడిపోయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే ఇదే సమస్య రాకుండా ఉంటుందా అంటే ఒక్కొక్కరు ఎన్ని మ్యారేజీలు చేసుకుంటారు ఒక్కొక్కరు ఎన్ని మ్యారేజ్లు చేసుకుంటారు ఏ అయినా ఇదే సమస్య కానీ మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడే దాన్ని ఒక పవిత్ర బంధంగా అట్టి అట్టిపెట్టుకోవడంలో గొప్పతనం ఉంటుందండి నేను రీసెంట్గా కొన్ని విషయాల్లో అబ్జర్వేషన్ చేసిన దాంట్లో బంధం అనేటువంటిది లేదు అనేటువంటిది నాకు బాగా అర్థమైందండి దానివల్ల కదా లివింగ్ రిలేషన్ అదే మంచి సమస్య నేను ఒక మాట అనగా నాకు కౌంటర్ దాన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్తాను వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయికి సంతానం కలగట్లేదు అని అంటే ఏం చేస్తున్నారు ఇంకో పెళ్లి చేసుకుంటాను ప్రయత్నం చేస్తున్నారు అమ్మాయికి వివాహం చేసుకొని ఇంటికి తీసుకువచ్చాను నేను ఆ దానిలో నేను పిల్లల్ని చూసుకుంటాను ఎందుకన్న ఎందుకు ఆలోచించలేకపోతే బంధం అక్కడే బంధం లేదు అంటానికి కారణం ఇదే మీరు ఎక్కడికో ఊహించట్లా బంధం లేదు అంటానికి సంతానం కలగట్లేదు అంటే కారణం ఏమిటని ఆలోచించట్లా ఇంకో వివాహం చేసుకుంటున్నారు ఆ అమ్మాయి కూడా సంతానం కలగట్లా ఆనాడు వీడిలో ఉందని తెలుస్తుంది ఇప్పుడు మొదటమ్మాయి జీవితం ఏమైంది ఏం చేసినట్టు మొదటమ్మాయి జీవితాన్ని ఏం చేసినట్టు ఒకప్పుడంటే సంతానం కలగకపోతే అట్లా ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు ఎన్నో రకాలు దానికి వచ్చినాయి కదా టెస్ట్ యూ బేబీ ఏదో ఒకటి వచ్చినాయి కదా కావాల్సింది మన ఇంటికి సంతానం వంశోద్ధార కూడా కావాలి ఇవి ఎన్నో రకాలు వచ్చినాయి కదా ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఆ అబ్బాయి 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 కాదు అంటారు ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ బంధానికి వాల్యూ ఇస్తున్నారా దేనికి వాల్యూ ఇస్తున్నారు బంధము అని అంటే సంతానం కలిగినా కలక్కపోయినా ఆ చేసుకుంటున్న అమ్మాయిని అదే ప్రేమగా చూసుకోవటం ఇప్పుడు ఎంతోమంది బయట కనిపడేస్తున్నారుగా ఓ చిన్నపిల్లని తెచ్చుకుని పెంచుకోలేరా చెప్పండి ఒక మాట చిన్న పిల్లని తెచ్చుకుని పెంచుకోలేరా ఎందుకు డైవర్స్ అనేటువంటిది ఇస్తున్నారు పిల్లలు లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తారా ఎంతోమందికి మందికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు ఎవరినో ఒకరిని తెచ్చుకొని పెంచుకొని జీవితాన్ని నడవట్లేదా ఇక్కడ బంధం ఎక్కడుందండి కేవలం అవసరం ఏముంది ఆ అవసరం అనేటువంటి నాలుగు ఆ వా స రం ఈ నాలుగు అక్షరాలను పక్కన పెట్టేస్తే రెండు అక్షరాలు ఎంత దృఢంగా ఉంటుంది బంధం అనేటువంటిది మనం ఎందులోనూ కూడా బంధం అనేటువంటిది చూడట్ల నా నుంచి నీకేం అవసరం ఉంది నీ నుంచి నాకేం అవసరం ఉంది అవసరం అనేది ఈ రెండే మనం చూస్తుంటే రెండు అటు నాలుగు నాలుగు ఎనిమిది అక్షరాలు దీనివల్ల అన్ని రకాల ఇబ్బందులు వచ్చి పడుతున్నాయిగా నా నుంచి నీకు బంధం నీ నుంచి నాకు బంధం అనేటువంటిది నాలుగు పెట్టుకుంటే ధర్మ కామ్య మోక్షాలు నాలుగే కవి స్వామి ఫైనల్గా ఈ ఈ టాపిక్ పైన యువతకి అంటే ఈ జనరేషన్ యువతకి ఇప్పుడు చాలామంది ఈ లివింగ్ రిలేషన్షిప్ అని చాలా తిరుగుతున్నారు అటు అమ్మాయిలు తక్కువేం కాదు ఇటు అబ్బాయిలు తక్కువేం కాదు ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు లేకపోతే తగ్గించట్లేదు కానీ అంటే ఈ జనరేషన్ యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలు అంటే పెళ్లి విషయంలో వివాహం చేసుకోవాలి అసలు వివాహం చేసుకోవద్దు మరి వంశద్ధారణ ఎలా చెప్తున్నా అదే అసలు వివాహం చేసుకోవద్దు వివాహం చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అన్నిట్లన్నీ కూడా మనం తట్టుకోగలగాలి ఈఎంఐ వచ్చింది అంటే నెల నెలా కట్టుకోవాలి వదిలేస్తున్నారా అంటే వదిలేస్తే వాడు వచ్చి కారు తీసుకుపోతాడనేగా బండి తీసుకుపోతాడనిగా అదే ఈ అమ్మాయికి ఏం పెట్టకపోతే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్లని ఒక ఇది ఉందిగా కాబట్టి మనం ఇష్టం వచ్చి చేస్తున్నాగా అమ్మాయి ఏదన్నా విషయం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోతారేమో అని ఒక భయం ఉంటే చేరుగా ఆ బంధంతో కూడుకొని ఉండడం అనేటువంటిది మంచిది ఫ్యూచర్లో నాకు తెలిసి ఇలానే కనుక నడిచినట్లయితే కనుక ఆ వివాహ వ్యవస్థ కంప్లీట్గా రద్దయిపోతుంది ఎవరికి నచ్చిన మనసుతో వాళ్ళు ఎంతకాలం కావాలంటే ఎంతకాలం ఉండేటువంటి రోజులు రాబోతున్నాయి కానీ మన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి విషయం ఇవాళ యూత్లోనే ఉంది అనవసరమైనటువంటి విదేశ సంస్కృతులను ఎక్కువ మన వాళ్ళు పాటిస్తున్నారు వాటిల్ని పక్కన పెట్టి మన సంస్కృతి ఏమిటి మన ఇప్పుడు అమ్మా నాన్న కలిసి ఉంటున్నారుగా ఇంత వయసు వచ్చినా ఎలా ఉంటున్నారు ఏ వాళ్ళ కష్టాలు లేవా వీళ్ళకి విడిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు మన అమ్మా నాన్న కలిసి ఉన్నారా లేదా మనకి ఇప్పటికి పాతిక సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు మనకి పెళ్లి చేశారు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు కలిసే ఉన్నారుగా ఎలా కలిసి ఉన్నారు అంటే బంధమా ఏంటది కలిసి ఉండడానికి మూల కారణం ఏంటి ఆ విషయాలు వాళ్ళ దగ్గర తెలుసుకొని వీళ్ళు మసిలినట్టయితే కనుక జీవితం అనేటువంటిది ఇబ్బంది లేకుండా బాగుంటుంది కాదు కూడదు మేము విడిపోతాం అనుకునే వాళ్ళు పెళ్లి చే అటువంటి వాళ్ళకి వంశంతో పని ఏంటండి నేను పెళ్లి చేసుకుంటాను విడిపోతాను ఇంకొక మైన్ చేసుకుంటాను విడిపోతాను వాడి వంశం దేనికి వాడి వంశం కూడా అలానే తయారవుతుంది అంటే ఇంకొక పది మంది జీవితాన్ని నాశనం చేయటమే కదా వంశం అంటే పది మంది జీవితాల్ని బాగు చేసేటట్టు ఉండాలి అంటే తప్ప ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు కదండి అది ప్రతి ఒక్క మనిషి కూడా వివాహం చేసుకోవాలి అనుకుంటే ఆ అమ్మాయి మన జీవితంలోకి వస్తుంది అంటే వాళ్ళందరినీ వదిలేసి మన దగ్గరికి వస్తుంది ఒక్కటే ఒక్క విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి మన ఇంటి ఈ ఒక్క విషయం కనుక అర్థం చేసుకుంటే ప్రతి మగవాడు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాడు వివాహం అనేటువంటి మూడే మూడు అక్షరాలు మూడు ముళ్ళు ఏడు అడుగులు ఈ బంధంతో ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఎవరైనా చనిపోతే పది రోజులు మైలు పడుతుంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మైలు పడుతుందా చెప్పండి తల్లి తండ్రి చనిపోయినా మూడు రోజుల నుంచి మెయిల్పడలా ఇక్కడ అత్తమామ చనిపోతే పది రోజులు మెయిల్పడుతుందిగా అంటే ఎక్కడ ఎంత బాధ్యతగా ఆమె ఉంటుంది అటువంటి పిల్లకి మనం ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోగలిగితే మాత్రం జీవితంలో సమస్యలు ఉండవు అనేటువంటిది నేను చెప్తానండి నమస్కారం గురుగారు నా పేరు దీప్తి నేను ఖమ్మం నుంచి వచ్చాను ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన ఈ చర్చలోని నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అంటే ఆడపిల్ల జీవితం ఇక వంటగదికే అంకితం అంటే జాబ్ చేయొద్దా పెళ్ళైన తర్వాత అంటే ఇప్పటివరకు జరిగిన సంభాషణలో మీకు అలా సందేహం వచ్చింది చాలా మంచిదమ్మా జాబు చెయ్యొద్దు నేను అనట్లేదు చెయ్యండి అనుకుంటూ నేను చెప్పట్లేదు కాకపోతే ఒకటి ఇవాళ ఇంతటి ఇబ్బందులకు రావటం రావడానికి గల కారణాలు ఏమిటి అని అంటే మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకోలేకపోవటం కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతున్నామంటే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాలకు వెళ్ళిపోవటం వల్ల కుటుంబం మీద పూర్తిగా ఒక స్థాయి మనం వ్యవహారం చేయలేకపోతున్నాము మీకు జాబు చాలా గొప్పదిగా ఫీల్ అవుతున్నారు పెద్దది అనుకుంటున్నారు కానీ ఒక కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించటం అంటే దాన్ని మించిన గొప్ప ఉద్యోగం లేదు అని నా ఉద్దేశం ఎందువల్లంటే రెండు విషయాలు మనం మాట్లాడుకున్నాం భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు ఉద్యోగానికి వెళ్తుంటారు కానీ ఉదయం పూట అమ్మాయి ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేస్తూ వెళ్తుంది ఏదైనా ఒక కారణం చేత రెండు రోజులు కదక ఆ అమ్మాయి కనుక ఏదైనా ఒంట్లో బాగాలేక ఇబ్బంది పడితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందమ్మ ఒకటి ఆలోచించండి అందరు ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే ఆ అమ్మాయికి మినహాయిస్తే వంటింట్లో ఏది ఎక్కడుంది ఏది ఎలా చేయాలి ఏ గూట్లో ఏది ఉంది ఆమె తప్ప ఎవరికి తెలియదు అవునా మగవాళ్ళకి తెలియదు అంతగా కుటుంబాన్ని జాగ్రత్తగా చక్కదిద్దుకుంటూ వస్తుంది అమ్మాయి అటువంటిది ఆమెకి ఏదో ఒక రోజు రెండు రోజులు ఒంట్లో బాగాలేకపోతే ఆ ఇల్లు మొత్తం లేచి నిలబడటానికి మళ్ళీ రెండు మూడు రోజులు టైం పడుతుంది తర్వాత తక్కువలో తక్కువ రెండు మూడు రోజులు ఇంకా ఎక్కువనే పట్టచ్చు ఈ లోపు వీళ్ళు ఏం చేస్తారు ఇంకా వీళ్ళకి వంట చేయటం రాదు బయట నుంచి ఏదైనా తెప్పించడము సంథింగ్ అటువంటివి టైం టు టైం లేకుండా చేయడం వల్ల ఒక్కోటి 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 వస్తూనే ఉంటాయి అంటే దీన్ని బట్టి నేను అంటాం కాదమ్మా ఉద్యోగం ఉత్తమమా కుటుంబ బాధ్యత ఉత్తమమా ఆడవాళ్ళకి నేను ఎవరిని చేయొద్దు అని చెప్పము చేయొచ్చు ఎట్లా చేయొచ్చు భర్త కుటుంబాన్ని పట్టించుకోవట్లే భర్త సంపాదిస్తూ తన ఖర్చు తను పెట్టుకుంటాడు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి కుటుంబం గడవాలి ఆ పరిస్థితులు ఉద్యోగం చేయండి తప్పులేదు చదువుకున్నారు ఫ్యాషన్ ఉంది కొంతకాలం ఉద్యోగం చేయాలి నా చదువు తగ్గట్టుగా చేయండి అంటే కుటుంబ బాధ్యతను మీద పెట్టుకోవడానికి ఫ్యాషన్గా ఉందంటే కొన్ని రోజులు చేయడానికి అన్ను నేను కూడా ఉద్యోగం చేస్తాను అనేటువంటి దానికి తేడా ఉంటుంది కదమ్మా గడవట్లేదు అన్నప్పుడు చేయకూడదు భర్త అత్త మామ అందరూ ఇంట్లో చాలా ప్రేమగా చూసుకుంటున్నారు మనకు మనం చెప్పింది అక్కడ జరుగుతుంది చక్కగా అనుకున్నప్పుడు ఉద్యోగం లేదు కదమ్మా ఇక్కడ ఏమవుతుందంటే ఉద్యోగం అనేటువంటిది వెళ్ళటం వలన ప్రధానంగా సంతానం లేట్ అవుతుంది అది విషయం అక్కడ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ వస్తుందా దొరుకుతుందా బేబీ కేర్ పుట్టంగానే ముందు ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఆ తర్వాత మనం పాలు కూడా ఇవ్వట్ల ఉద్యోగం ఇంట్లో ఆయా చెప్ప చెప్తాం ఆమె ఏం పెడితే తింటాడు ఆమె ఏం పెడితే తాగుతారు పిల్లలు ఆ పిల్లలు ఎందు మనకి ఎఫెక్షన్ అనేటువంటిది ఉండదు ఉంటుందా ఖచ్చితంగా ఎఫెక్షన్ ఉండదు ఎందువల్లంటే మన ఉద్యోగ ధర్మంగా మనం వెళ్ళిపోతున్నాం మనం వెళ్ళకపోతే బాస్ తెరతాడేమో టయానికి వెళ్ళకపోతే కానీ ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు మనకు వాడి పరిస్థితి ఏంటి రేపు వాడి గురించి ఎట్లా అనేటువంటి విషయం మనం ఆలోచించడం ఆ టైంలో ఇంత సంపాదించేస్తే పిల్లవాడికి మంచి ఫ్యూచర్ వచ్చని ఆలోచిస్తున్నాం అక్కడ ప్రేమ అనేటువంటిది పిల్లలకి మనం ఇంటి టైంలో అందించలేకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ తెలిస్తే ఇంత చిన్న పని అమ్మ అమ్మ నాన్నమని తొలయరని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం తట్టుకోగలమా ఈ ప్రేమాభిమానాలు పిల్లలకి చిన్నప్పటి పంచి కూడా అందించవలసింది మనమే కదా అటువంటి పరిస్థితుల్లో మనమే బేబీ కేర్ అని చెప్పి తర్వాత ఎల్కేజీ అని యూకేజీ అని పిల్లల్ని ఉదయం సాయంత్రం దూరం చేస్తున్నాం సాయంత్రం వాళ్ళ ఇంటికి వస్తే ఆయాలు ఉంటారు అత్తగారి మామగారు వాళ్ళకి వదిలేస్తున్నాం మన పనిలో బిజీ షెడ్యూల్లో ఉండిపోయి కనీసం రోజు మొత్తం మీద రెండు గంటలు పిల్లలతో ఉండగలుగుతున్నామా ఈ ఉండలేని పరిస్థితుల్లో మనకు ఆ ఉద్యోగాలు వచ్చి ఆ జీతాలు వచ్చి అవన్నీ వచ్చి ఎవరికి ఉపయోగమమ్మా పిల్లలు ఎందుకు ప్రేమలు లేవు వాడు తాను ప్రేమగా దగ్గరికి వస్తే మనం ల్యాప్టాప్ పట్టుకొని ఉంటాం అంటే దగ్గరికి వస్తే పకి ఆడు నేను పని చేసుకుంటానుకుంటాం అటువంటి దానికోసం పిల్లల్ని అంటుంది ఎందుకమ్మా యాంత్రిక జీవితం జీవించవచ్చు కదా నేను అంటున్నాను నుంచి కోపాలు రావచ్చేమో కానీ ఈ విషయం దృష్టిలో ఉంచుకొని మనకు ఉద్యోగం ఎంతవరకు అవసరం అనేటువంటిది కూడా మనమే ఆలోచించుకోవాలి కుటుంబ బాధ్యత గొప్పదా ఉద్యోగం గొప్పదా కుటుంబాన్ని నడిపించుకోవడం కోసం ఉద్యోగం చేయాలి కానీ కుటుంబ బాధ్యత అనేటువంటిది ఆ ఇంటి ఇళ్లాలకి అవసరం ఎందువల్లనంటే ఖచ్చితంగా కూడా ఆ ఇంటి బాధ్యత అనేటువంటిది ఆ ఇంటికి వచ్చినటువంటి కోడలికి మాత్రమే కోడలి నెత్తి మీదే ఉంటుంది అది ఎందుకంటే అంతకుముందు ఎలా ఉన్నారు అంతకుముందు అత్తగారు కూడా కోడలుగా వచ్చిందే కదా ఆ వచ్చిన ఆవిడే కదా అంత కుటుంబాన్ని జాగ్రత్తగా ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చి పిల్లల్ని కానీ వాళ్ళని జాగ్రత్తగా పెద్ద చేసుకుంటూ వచ్చి వాళ్ళు పెళ్లి చేశారంటే ఆవిడ ఎన్నో జగా ఇబ్బందులు పడో బాధలు పడో సంతోషం పడో ఇన్ని సంవత్సరాలు కుటుంబాన్ని సాగిందిగా ఇప్పుడు ఆ బాధ్యత ఎవరి మీద పడుతుంది ఆ ఇంటికి వచ్చే కోడల మీదే ఉంటుంది ఆ కుటుంబాన్ని నడిపి నడిపించవలసిన బాధ్యత కానీ నేను ఉద్యోగం చేసుకుంటాను అటు వెళ్ళిపోతాను ఇటు వెళ్ళిపోతాను అంటే కుటుంబ బాధ్యత ఎలా ముందుకెళ్తుంది వెళ్ళలేదు కదా ఇంకా దీన్ని బట్టి అది ఉద్యోగం అనేటువంటిది అవసరమా వంటింట్లో పడి ఉండాలనేటువంటివి పడి ఉండటం ఏముందో అందులో అది ఒక బాధ్యత దాన్ని మించినటువంటి బాధ్యత ఎక్కడా లేదు ఎందువల్లనంటే ఇందాకన్నా ఆ ఒక్క స్త్రీ రెండు రోజులు ఏదైనా కారణం చేతి అడ్డం పడుతుందంటే ఆ కుటుంబం మొత్తం అడ్డం పడుతుంది పడదంటారా వాడికి తిండి ఉండదు మొగుడికి పిల్లలకి తిండి ఉండదు అత్తగారికి మామగారికి పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం పెట్టాలో తెలియదు ఏ పెడతలే చేయలేదు అత్తగారికి అనారోగ్యం రాలేదు మామగారికి ఏముంటే తెలియదు మొగుడికి ఇంట్లో ఏదెక్కడ ఉందో తెలియదు అప్పుడు కుటుంబం ఏమవుతుందో అస్తవ్యస్తం అయిపోతుంది చిన్న భిన్నంగా అందుకని ఉద్యోగం చేసుకున్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యతను అలా చూసుకుంటూ ఉద్యోగం చేసుకోవడం అనేటువంటి ఉద్యోగం చేయద్దని చెప్పి చేసుకోమండి కానీ కుటుంబ బాధ్యతను మర్చిపోవద్దు కుటుంబ బాధ్యతని స్వీకరించుకుంటూ దాన్ని కుటుంబ బాధ్యతని నడిచి నడిపించుకుంటూ ఉద్యోగ ధర్మాన్ని మీరు ఉద్యోగాన్ని నిర్వర్తించుకోండి తప్పేముంది మందలో ఉద్యోగం మాత్రమే చేయండి కుటుంబాన్ని వదిలేయమని చెప్పను కుటుంబం మాత్రమే చూసుకుంటూ ఉద్యోగాన్ని వదిలేయమని చెప్పి చెప్పను రెండిట్లని చూసుకోగల శక్తి అనేటువంటిది స్త్రీకి ఇచ్చాడు భగవంతుడు పురుషుడికి ఖచ్చితంగా వేదమో ఉద్యోగం చేసుకొచ్చి పొయ్యి మీద ఒక కప్పు కాఫీ పెట్టండి వాడి కాదు వాడికి అంత శక్తి లేదు అటువంటి శక్తి సహనము భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం కాబట్టి స్త్రీకి రెండిట్లని కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతే కుటుంబం అనేటువంటి రోడ్డు మీదకి వస్తుంది అంటే ఒక కుటుంబం బాగుపడాలన్నా ఇబ్బంది పడాలన్నా దానికి మూల విరాటు అంటే స్త్రీ ఆమె ఎంత సహనంగా ఓర్పుగా ఉంటే ఆ కుటుంబం అనేటువంటిది బాగుంటుంది కానీ ఆ ఇంట్లో పురుషుడు ఇబ్బంది పెడుతున్నాడు గమ్మ ఇప్పుడు ఒకటి చెప్తాను మొగుణ్ణి కొట్టడం తప్పే కానీ పిల్లల్ని తప్పు చేస్తే మందలిస్తాం మనం వాళ్ళు క్రమశిక్షణ తప్పకుండా ఉండాలి ఆ క్రమశిక్షణ తప్పకుండా ఉండటం కోసం వాళ్ళని గట్టిగా మందలించడం ధర్మబద్ధం అదే ఆ ధర్మం కాదు ఎందువల్లంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి ఆ గాడి తప్పితే కుటుంబం ఏమవుతుంది దేనికి పనికిరాదు ఇంకా వాడు గాడి తప్పకుండా ఉండాలంటే ఏదో ఒక రకంగా వాడికి నయానో భయానో బుజ్జగించో ఏదో ఒక రకంగా అమ్మ అంటే ఎట్లా ప్రేమగా ఉంటే నా భార్య సంతోషంగా ఉంటుంది నేను కొంచెం తేడాగా ఉంటే నా భార్య నాతో మాట్లాడు నా భార్య నాతో మాట్లాడకుండా అన్నబెట్టకుంటే నా జీవితం ఏమవుతుంది అనేటువంటి ఒక స్థితిలోకి పురుషుడు రావాలి దానివల్ల ఏమవుతుందంటే దూరం అనేటువంటి ఒక మాట తనకి రాదు ముందు ఆ భయం భయం కాదు ప్రేమ ఆ మనిషి మీద అవతల వ్యక్తిగా అలాంటి ప్రేమ వచ్చినట్టుగా వీలు చేయాలి అలానే ఆ అతను కూడా నా మీద నా భార్యకి ప్రేమ అనేటువంటిది అనురాగం ఉండాలనేటువంటి విషయం గమనించుకుంటూ నీకేం కావాలని అడగకుండా మనస్సు తెలుసుకొని జాగ్రత్తగా వ్యవస్థ చేసుకుంటూ వచ్చారు అనుకోండి ఇద్దరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులో మగవాళ్ళు ఉద్యోగం ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి ఇంట్లో కూర్చోవాలనేటువంటి సందేహానికి కూడా సందిగ్ధం ఉండదు కదా అసలు ఎవరి బాధ్యత వాళ్ళు ఆరామ్సే నిర్వర్తించుకుంటారు కుటుంబ బాధ్యత కోసం ఉద్యోగం వద్దు అంటున్నారు కుటుంబ బాధ్యతని చా జాగ్రత్తగా చాకచక్యంగా నడిపించుకోగలిగితే ఉద్యోగం చేసుకోండి కుటుంబ బాధ్యతను చేయలేము అన్నప్పుడు ఉద్యోగం చేయొద్దనట ఉద్యోగం చేయకపోతే మనకు ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి హస్బెండ్ ఎలా అడుగుతాం పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి వచ్చినటువంటి రూపాయిని జాగ్రత్తగా కుటుంబానికి బాధ్యతగా చేసుకుంటున్నాడంటే అంటే మనం ఎవరిని ఒక రూపాయి అడగాల్సిన అవసరం లేదు పట్టించుకోవట్లేదు అంటే కుటుంబ పోషణార్థం ఉద్యోగం చేయాలి తప్పులేదు ఆ మాట కూడా చెప్పేది మీరు వినలే వినుండకపోవచ్చు అదమ్మా అందుకని దేనికి ఏది కూడా ఎక్కడ ఒక్కటే ఉండదు రెండు ఉంటాయి రెండిట్లని కూడా సమర్థవంతంగా నడిపించుకోగల శక్తి ఉంది కాబట్టి రెండిట్లని నడిపించుకోవచ్చు అవసరం లేనప్పుడు రెండు విషయాలు అనవసరం అంట కుటుంబం అనేటువంటి చక్కగా ప్రేమానురాగాలతో ఉందే అన్న ఉందే అన్నప్పుడు అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఆ కుటుంబంలో బాధ్యతలు లేవు అన్నప్పుడు అమ్మాయికి తప్పదు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని ఉద్యోగం చేసుకుంటప్పుడు కుటుంబాన్ని వదిలేసినా బాధ కుటుంబం దెబ్బతింటుంది పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు విధో పని చేస్తే పిల్లలు విధో పని చేస్తారు పిల్లల్ని నయానో భయానో చూసుకోవాల్సింది ఆ స్త్రీకి ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత వాళ్ళని బాగు చేసుకోవాల్సింది ఆ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ రెండు పాత్రలు ఏకకాలంలో చేయడం అనేటువంటిది స్త్రీకి ఇచ్చిన గొప్ప వరం కాబట్టి చేసుకోవచ్చు అందరూ ఇబ్బంది ఉందమ్మా నమస్కారం గురుగారు నేను ప్రజెంట్ ఖమ్మం నుంచి వచ్చాను నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి పేరెంటమ్మా బాలరాజ్ బాలరాజ్ చెప్పమ్మా అంటే ఆలస్యం అమృతం విషయం అంటారుగా నిదానం ప్రధానం అంటారు జీవితంలో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఆలస్యం అమృతం విషం నిదానమే ప్రధానం రెండు ప్రతి మనిషి జీవితంలో కూడా ముందు వెనక వస్తూనే ఉంటాయి ఆలస్యం అమృతం విషం అనేటువంటి దానికి ఏ రకంగా మనం తీసుకోవాలి అని అంటే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు తొమ్మిది గంటలకల్లా అక్కడ మీరు ఉండాలి తొమ్మిది ఐదుకెళ్తే లేట్ అవుద్ది అంటే అక్కడ లేట్ కదా జీవితం లాస్ అయిపోయింది అక్కడ మనం ఒక లేట్ అని అనుకుంటున్నాం కానీ ఆ ఉద్యోగం కనుక వస్తే లైఫ్ కానీ ఆ రెండు నిమిషాలనేటువంటి జీవితంలో మర్చేసిందిగా ఇంకో ఉద్యోగం వస్తుంది అది వేరే విషయం కానీ ఆ రెండు నిమిషాల ఆలస్యం వలన రెండు నిమిషాలే కావచ్చు కానీ ఆ రెండు నిమిషాల ఆలస్యం వలన మనకు వచ్చేటువంటి ఒక జీవితం పోయినట్టే దీనికి నిదానమే ప్రధానమైనటువంటి దానికి ఎలా వస్తుంది ప్రయాణం ఈ ప్రయాణం చేసేటప్పుడు ఎంత వేగంగా వెళ్తే అంత తొందరగా పైకి వెళ్ళిపోతాం మనం అక్కడ వేగం ఇంపార్టెంటా గమ్యం ఇంపార్టెంటా గమ్యం ఇంపార్టెంట్ గమ్యం ఇంపార్టెంట్ అయినప్పుడు మనం ఆరామ్సే వెళ్ళాలి నిదానంగా అంటే ఈ రెండు కేవలం దీనికి ఉదాహరణ కాదండి ఆ రెండు ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ప్రతిరోజు ఏదో ఒకటి టైంలో వస్తాయి వాటిని మనం ఎంత బ్యాలెన్స్డ్ చేసుకోగలము అనేటువంటిది మనం ఇంపార్టెంట్ మనకు ఒక స్నేహితుడు ఉంటాడు దీని అంత్య నిష్ఠూరం ఆది నిష్ఠూరం అంటారు కదా అంటే ఒక స్నేహితుడు ఉంటాడు అతనితోటి మనం ఏదో వ్యవహారం చేస్తుంటే అతను మొదట ఏదో తిరతాడు మనకు నచ్చదు నచ్చకపోయినా మనం ఏం చేస్తాము అతనితోటి అవసరం కొద్దీ స్నేహం చేస్తాం కొంతకాలం తర్వాత మనము తిట్టడం మొదలు పెడతాం ఆనాడు అతనేమంటాడు ఎరా మొదటి నుంచి నాతో నీకు అవసరం ఉంది కాబట్టి ఏం మాట్లాడినా నువ్వు పడ్డావు ఇవాళ్ళని అవసరం తీరిపోయింది కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా అంటాడు అవునండి కదా ఇటువంటి విషయాల్లో అంతి అంటే చివరిలో అరుపరిచేదానికంటే మొదట్లో నేను నీతో నాకు పని లేదు అన్నట్టుగా కనుక తేల్చేసామనుకోండి తగాద పెట్టుకోవాల్సిన అవసరం ఉండదుగా అయితే కలిసి స్నేహం చేస్తారు లేదంటే విడిపోతారు అయిపోతుంది అక్కడికి అంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మన అవసరం కోసం ఒక్కసారి తలకాయించితే జీవితకాలం తలకాయ ఉంచే ఉంచాలి అక్కడ కానీ ఒక్క తర్వాత తలకా తలకాయ ఎత్తితే వంద మంది వంద రకాల మనల్ని కానీ వాళ్ళ వరకు వారు తలకాయ ఎంచాడు వారు వారు తలకాయ అయితే వ్యవహారం చేస్తున్నాడు అని అంటారు ఇలా మాట అనిపించుకోకుండా ఉండాలి అంటే మన లైఫ్లో ప్రతి విషయాన్ని మనం బ్యాలెన్స్డ్గా చూడాలి బండి మీద వెళ్తాం రెండు కాళ్ళు కింద పెట్టకుండా సేపు ఉంటుంది బండి ఆగితే కాలు కింద పెట్టాల్సిందే కదమ్మా పెట్టాల్సిందే అబ్బాయి లేదు నేను వెళుతున్నంతసేపు కాలు కింద పెట్టలేదు ఇప్పుడు నేను కాలు కింద పెట్టినట్టు ఏమవుతుంది పడిపోతుంది పడిపోతుంది అది మన బండే అయినా మన మాట వింటుందా అయినా పడిపోతుంది కదా సో అక్కడ మనం బ్యాలెన్స్ ఆప్ చేసుకోవడానికి ఒక కాలు కింద పెడతాం ఒక కాలు గేర్ మీద బ్రేక్ మీద అటు ఇటు మారుస్తూ ఉంటాం సిగ్నల్ దగ్గర అవుతాం బ్రేక్ వేస్తాం బ్రేక్ మీద కాలి పెడతాం తర్వాత ఇక గ్రీన్ లైట్ పడుతుంది అనగానే గేర్ మీద కాలేస్తాం బ్రేక్ నుంచి కాలి తీసేస్తాం అంటే అది ఎలా బండి మించి మనం బ్యాలెన్స్ చేస్తున్నాము అదే విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేత మేము లైఫ్ ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే కనుక తప్పుతుందో ఆటోమేటిక్గా నది మీద ప్రయాణం అండి మంది ఓకే జాకెట్ లేదు జాకెట్ లేదు నది మీద పడవలో ప్రయాణం చేస్తున్నాం ఆ నది ఒక ఉంటాయి దానికి తగ్గట్టుగా టెడ్ అనేటువంటిది వేయాలి వేస్తే అది క్షేమంగా మనల్ని గమ్యాన్ని చేరుస్తుంది ఆ మనకు పడవచ్చు కదా నేను గజేత కానీ నా ఇష్టముచ్చు చేస్తానంటే అవ్వదు దీనికి చిన్న కథ చెప్పంటారా చెప్ప మీరు అడిగింది దానికి ఒక మనిషి నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోతున్నాడు ఇంకొక మనిషి ఆ కొట్టుకెళ్ళిపోయే వ్యక్తిని కాపాడాడు ఇద్దరు ఎవరు అర్థం కాల ఒక మనిషి నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోతున్నాడు స్నానానికి దిగాడు ఆ ఒక్క ప్రవాహానికి వెళ్ళిపోతున్నాడు కొట్టుకొని ఇంకొక మనిషి లోపలికి దిగి అతన్ని కాపాడి తీసుకొస్తున్నాడు ఇద్దరు ఎవరు మనుషులే మనుషులే కదా ఒకడు కాపాడాడు ఒకడు కాపాడబడ్డాడు తేడా ఏంటి అక్కడ అంటే ఎవరైతే ముందు దిగారో అతను ఆ నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయలేక అతను కొట్టుకెళ్ళిపోయాడు కానీ రెండవ మనిషి ఆ నీటిని కంట్రోల్ చేసుకోగలిగాడు అంటే దాని ఎట్నుంచి ఎంత వేవ్ వస్తుంది ఆ ప్రవాహానికి మనం అడుగు ఏ రకంగా వేస్తే లోపలికి వెళ్ళగలం స్ట్రైట్గా వెళ్ళాలా సైడ్గా వెళ్ళాలా ఎలా వెళ్ళాలి ఎన్ని అడుగుల వరకు వెళ్తే మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటాం అనేటువంటి విషయం రెండో వాడి జాగ్రత్త పడ్డాడు కాబట్టి మొదటి వాడిని కాపాడగలిగాడు అవునా అక్కడ కేవలం కూడా మన మీద మనకు కంట్రోల్ లేకపో వాడు మనిషే వీడు మనిషే ఒకడేంటి ప్రవాహం వస్తుంది మనం మునిగి వచ్చేస్తాం అంతే కదా అని అనుకున్నాడు కానీ ఆ ప్రవాహానికి ఏ రకంగా మనం నదిలోకి వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్ళిపోవాలా లేదో ఒక క్రాస్గా తిరిగి వెళ్ళాలా ఆ ప్రవాహానికి ఎదురు వెళ్ళాలా అనేటువంటి విషయం మొదటి వ్యక్తికి అర్థం కాల రెండో వ్యక్తికి అర్థమైంది సో ఆలస్యం అమృతం విషయం అనటానికి నిదానమే ప్రధానము అనటానికి తేడా ఏమిటి అని అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా బ్యాలెన్స్ అనేటువంటిది లేకుండా కనుక ఉంటే లైఫ్ అనేటువంటిది రూపాయి సంపాదించినా అక్కడే ఉంటాము కోటి రూపాయలు సంపాదించినా అక్కడే ఉంటాము ఎదగలేము పూర్తిగా జీవితం అనేటువంటిది ఒక అర్థం లేని ప్రయాణం అంటే గమ్యం లేని ప్రయాణం అయిపోతుంది మనకు ఆ గమ్యం లేని ప్రయాణం కావాలి గమ్యం లేనటువంటి ప్రయాణం మనకొద్దు గమ్యం ఉన్నటువంటి ప్రయాణం కావాలి అంటే ప్రతి పనిని వంద రకాలుగా మీరు అన్వేషించాలి ఆ అన్వేషణతో మొదలవుతుంది లైఫ్ అనేటువంటిది ఏమిటి ఎలా చదువుకున్నారు మీరు ఎంత చదువుకుని ఉంటారు డి డిగ్రీను ఏదో డిగ్రీ చదివేసేసి నేను గుమాస్తా ఉద్యోగం చేస్తాను సరిపోతుందా దానికి తగ్గ ఉద్యోగాన్ని వెతుక్కోవాలి ఇందులో కూడా మనం చేసే మిస్టేక్స్ తెలుసా మనం డిగ్రీ చదివాం నాకు ఆ స్థాయి ఉద్యోగం కావాలని చెప్పి నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉంటాం ఉద్యోగాలు ఏది చేయం ఆ తర్వాత ఆ ఉద్యోగం దొరికేటప్పటికి ఈ నాలుగు సంవత్సరాలు నువ్వు ఖాళీగా ఎందుకున్నా అంటే మన దగ్గర సమాధానం ఉండదు సో ఈ నాలుగు సంవత్సరాలు కూడా మనకు పదివేలు వచ్చిన ఏదో ఒక ఉద్యోగం అనేటువంటిది చేసుకుంటూ 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 వస్తే ఆ టయానికి నీకు ఇవన్నీ కూడా ఒక అనుభవంగా ఉపయోగిస్తాయి లేదనుకోండి సాఫ్ట్వేరే అనుకుందాం మీరందరూ ఇంజనీర్లు కదా ఒక రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుందాం నేను చదువుకి నలభై వేల రూపాయలు ఉద్యోగం మీకు వచ్చింది నలభై వేలు ఉద్యోగం చేశారు ఒక ఆరు అయింది ఇంకో దానికి వెళ్దాం అనుకున్నారు నలభై ఒకటికి వెళ్తారు తప్ప ముప్పై తొమ్మిదికి రారు అవునా నలభై ఒకటికి వెళ్తారు తప్ప ఒక్క పైసా తక్కువకి మీరు ఉద్యోగం చేయరు ఆరు నెలలో ఎనిమిది నెలల్లో ఉద్యోగం దొరకలా ఖాళీగా అయినా కూర్చుంటారు మేము హాయిస్తే ముప్పై తొమ్మిది నష్టం నష్టమైందని వెళ్ళరు దీనివల్ల అంటే తక్కువగా ఎందుకు దిగాడని పోతుంది అని మీ ఉద్దేశం కానీ ఈ ఆరు నెలలలో ఎనిమిది నెలల్లో లైఫ్ పోయిందిగా పోయింది ఆ ముప్పై వేలే ముప్పై తొమ్మిది వేలే తీసుకున్న వెయ్యి రూపాయలు తక్కువనే వచ్చిందని మనం తీసుకుంటే లైఫ్ అయితే ఏదో ఒక రకంగా నిలబడి ఉంటుందిగా కాదు నేను చెయ్యను అని వదిలేసిన వల్ల ఏమైంది అక్కడ లైఫ్ ఎనిమిది నెలలు లైఫ్ పోయింది దీన్ని మనం ఏ రకంగా పూరించగలమా మనకు వచ్చే శాలరీ పోయింది బెచ్చు మనకి ఎనిమిది నెలలు బర్త్డేనేగా అది రూమ్ రెంట్ కావచ్చు మన మెస్ కావచ్చు ఏదైనా సరే తల్లిదండ్రులు పంపించాల్సిందేగా వాళ్ళు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు వాళ్ళ సంపాదన ఎంత వాళ్ళ తినడానికి వాళ్ళకు ఉందో లేదో తెలీదు మనకి ఎలా పంపిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి గమనించుకోవటమే జీవితం దాన్నే అంటారు ఆలస్యం అమృతం విషయమన్నా ఇంకోటి ఏదో అన్నారు నీ దానమే ఈ రెండిట్లకి ఇక్కడ మూల కారణం ఆ నడుమ జీవితమే మనిషి జననం మరణం మధ్యలో నడిచే జీవితం మొత్తం అంతూ కూడా ఒక నటన ఆ నటన్ని కూడా మనం సరిగ్గా నటించలేకపోతున్నాం అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్తే లైఫ్ ఒక రకంగా ఉంటుంది నాకు బండి వచ్చు కదా అని చెప్పి గేరే సృష్టిపడితే తోలరు కదా ఎంత బండి వచ్చినా స్కూటీని ఒక రకంగా తోలుతారు బైక్ని ఒక రకంగా తోలుతారు నాకు బండి వచ్చు కదా అని చెప్పి నేను గేర్ వేస్తాను అని చెప్పి దానికి గేర్ ఉండదు నేను గేర్ తోయకుండా అంటే దాని గేర్ వేయకుండా వెళ్దు సో దాన్నే మనం గమనించుకోవడమే జీవిత గమ్యం జీవిత విధానం ఒక విషయం గురువు గారు నమస్కారం అండి పరమేశ్వర అర్పం నా పేరు శవంతి నేను సిరిసిల్ల నుంచి వచ్చాను నాకు ఒక సందేహం ఉంది అది మిమ్మల్ని మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే జీవితం ఓడి జీవితంలో మనం ఓడిపోతే తప్ప మనకు జీవిత పాఠాలు అనేవి తెలివి తెలియదా ఒక్కసారైనా ఓడిపోవాలంటారు కదా జీవితం జీవితాన్ని అదే ఓడిపోతేనే తెలుస్తాయా నిజమేనమ్మా ఓడిపోతే మాత్రమే తెలుస్తుంది ఎందువల్లనంటే మనం ప్రతిరోజు మన చుట్టూ జరిగేవి ఇవన్నీ కూడా ఎలా మనం మన దగ్గర వాళ్ళు ఉద్యోగం చేస్తున్నాము మనకు సంపాదన ఉంది అంటే మన చుట్టూతో ఎంతో మంది ఉంటారు అదే మనకు ఉద్యోగం లేదు సంపాదన లేదు అంటే మన చుట్టూ ఉండరుగా అంటే జీవితం విలువ అనేటువంటిది అక్కడ మనిషికి విలువ ఉందా మనిషి సంపాదించేటువంటి డబ్బుకి ఉందా విలువ అనేటువంటి విషయం ఖచ్చితంగా ప్రతి మనిషి తన జీవితంలో తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి అని అంటే ఏ స్థాయిలో ఉన్నా ఒక్కసారి కింద పడిపోయినట్టుగా చూపించాలి పరిసర నిజంగా పడినా పడకపోయినా నాకు మన దగ్గర వాళ్ళ పది లక్షలు ఉంటాయి కానీ మన దగ్గర ఎప్పుడు చుట్టూతో ఎవరైతే ఉంటారో ఏదో ఒక సమయంలో నా నేను మొత్తం కొలాబ్స్ అయిపోయాను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు నాకు అర్జెంటుగా రేపు ఒక లక్ష రూపాయలు కావాలనేటువంటి విషయం మన దగ్గర అప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసేటట్టుగా ఒక్కసారి మనం చేస్తే అందులో ఉన్న వాళ్ళలో నిజమైన వాళ్ళు ఎవరు అబద్ధపు మేకవన్నే పులి అంటారు నేను నీకెందుకు నేను వెనకాల నేను ఉంటా ఎప్పుడు అంటూ ఉంటారు దిగు 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 నేను అటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం నమ్మకూడదు ఆ యొక్క మనస్తత్వంలో ఉండేటువంటి క్రౌర్యమైన మనుషుల యొక్క తత్వం అప్పుడు బయటపడుతుందండి మనకు కానీ ఇప్పుడు ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతుంది ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతుంది కాదనట్ల కానీ మంచితనం అనేటువంటిది కొన్ని చోట్ల మిగిలి ఉంది ఇంకా దాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం మనకుంది తప్పదు అందులో ఖచ్చితంగా ఏంటంటే మనం ప్రపంచానికి తెలియటానికి ప్రపంచం ఏంటో మనకు తెలియటానికి తేడా ఉంటుందండి ఎప్పుడు మనం వెళ్తూనే ఉంటాం జీతం తీసుకుంటూనే ఉంటాం కష్టపడుతూనే ఉంటాం సంపాదించుకునే సుఖపడుతూనే ఉంటాం కానీ మన వెనకాల మన గురించి ఎంతమంది గోతులు తీస్తున్నారనే విషయం మనకు తెలియదు తెలియదు ఎప్పుడు తెలుస్తుంది ఏదో ఒక కారణరీత్యా మనం కింద పడిపోవాలి లేదా కింద పడిపోయినట్టుగా ఒక విషయాన్ని వ్యవహారం చేస్తే అందులో ఉన్న తత్వం ఎవరు అనేటువంటి విషయం బయటకు వచ్చి కనీసంగా ఆ రోజు మన దగ్గర అంతకాలం వరకు ఉన్న వాళ్ళలో ఒకడు కూడా ఒక గ్లాసు మంచినీళ్ళు మనకివ్వడు ఖచ్చితంగా ఎవరైతే భగవంతుడు కూడా అలాంటి సమయం రావటం కోసమే ఒక సిస్టమ్ తీసుకొని వస్తారమ్మా మంచి పరిస్థితి వెళ్తూ 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 ఉన్నట్టుండి కింద పడేస్తాడు అంటే మనం జీవితంలో ముందుకెళ్తూ పది మందికి హెల్ప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఆ పది మందిలో నిజాయితీగా ఉండే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు మిగిలిన ఏడుగురు కూడా నిజాయితీగా ఉండరు ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశనం అంటే పేరేమన్నారమ్మా మీరు శ్రవంతి నీకు ఎందుకమ్మా ఏం పర్లే కానీ అనేటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా మనం నమ్మకూడదు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఇంకా బాగుండాలమ్మా ఇంకాస్త నువ్వు ఇంకా ఇందులో నువ్వు పేరు తెచ్చుకోవాలి ఇంకా కష్టపడాలి చెప్పాలి మనకి తప్పు చేయకపోయినా ఇంకా నువ్వు దీంట్లో నేర్చుకోవాలి అని చెప్పేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మన బాగే కొడతారు మినహాయిస్తే కొంచెం జయంగానే వీళ్ళందరూ ఊసిపోకలు అని అంటారు అంటే భజన బృందం ఆ భజన బృందం ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో మనం ఎదగలేం మనల్ని అడ్డం పట్టుకుని వాళ్ళు బ్రతికేస్తారు కానీ మనం ఏం చేస్తామంటే మన గురించి గొప్పగా నాలుగు మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని మన దగ్గరకు తీసుకుంటాం వీళ్ళు నా స్నేహితులు నా గురించి గొప్పగా చెప్తారని చెప్పి ఎంత కష్టపడ్డా ఇది కరెక్ట్ కాదు ఇంకొకసారి ప్రయత్నం చేయని చెప్పేటువంటి వాళ్ళని మనం మనం వీడియో ఎప్పుడు ఎప్పుడూ ఇంతే కానీ వాడు మీరు లేనప్పుడు మీ గురించి చెప్తాడు ఆ అమ్మాయి చాలా బ్రిలియంటు చాలా గొప్పగా చేస్తుంది మీరు లేనప్పుడు మాత్రం చెప్తారు ఉన్నప్పుడు మాత్రం బ్యా లేదమ్మా అటువంటి వాళ్ళు మనకు సరైనటువంటి మిత్రులు వాళ్ళు ఎవరు లేదా మన గురించి ఎప్పుడు భజన చేస్తుంది నీకెందుకు నీ వెనకాల నేనున్నా నీ వెనకాల నేనున్నా అంటారు దూకు దూకు అంటారు దూకితే కాళ్ళు విరిగేది మనకు తర్వాత ఏమంటారు నేను దూకమన్నా నీ బుద్ధి ఏమైంది కిందకి దిగి దూకితే కాళ్ళు విరితే నీకు తెలియదా నేను దూకమంటే అంటారు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఒక దెబ్బ నిజమే ఎవరంట కాదు పెద్దవాళ్ళు ప్రతిదీ కూడా భవిష్యత్తు తరాల్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు ఏ క్షణంలో ఎలా మారతారంటే అవసరానికి తగ్గట్టుగా ప్రతి మనిషి మారతారు కానీ అందరూ డబ్బు మర మనిషిని అంటారు చాలా తప్ప మాట డబ్బు అనేటువంటిది దగ్గర పెట్టుకొని మనం మారుతున్నాం కానీ అప్పుడు వంద రూపాయలు అప్పుడే అంతే ఉంది ఇవాళ వంద రూపాయలు వందే ఉంది కానీ మన మనం మారు మారుతున్నాం మనం ఉండేటువంటి రూపాయిని బట్టి మన మనస్తత్వాన్ని మనం మార్చుకుంటున్నాం జేవులో పదివేల రూపాయలు అంటే ఒక రకంగా మనం ఉంటున్నాము జేబులో వంద రూపాయలు ఉంటుందంటే ఒక రకంగా మనం ఉంటున్నాము కానీ డబ్బు ఎప్పుడూ మన డబ్బు అలానే ఉంది మన అవసరానికి తగ్గట్టుగా మన దగ్గర ఉండేటువంటి విధానాన్ని అనుసరించి మన దగ్గర ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని ఎంత భజన చేస్తే మన జీవితాలు ఎలా వెళ్తాయి దాన్ని అవసరాలను దృష్టి ఉంచుకొని మనం మారుతున్నాం కాబట్టి గట్టిగా ఒక దెబ్బ తగలటమో తగినట్టుగా ఉండటము ఉంటేనే మన యొక్క జీవితం ఒక వాల్యూ మనకు తెలుస్తుంది ఎలాంటి సందేహము లేదమ్మా గురుగారు నమస్కారం అండి పరమేశ్వర అర్పణం నేను నిజామాబాద్ జిల్లా నుండి వచ్చినాను శ్రీనివాస్ నా పేరు శ్రీనివాస్ అయితే ప్రస్తుత రోజుల్లో యువకులు ప్రేమ ప్రేమ అని తిరుగుతుంటారు అంటే అమ్మాయిలు ఎంబడా పడుతుంటారు కదా అసలు ప్రేమ అంటే ఏంటి ఆకర్షణ అట్రాక్షన్ అంటే ఏంటి దీనికి రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటని ఆ సందేహాన్ని మీ ద్వారా నివృత్తి చేసుకుందామని అడుగుతున్నాను మీరు ఏమి అనుకోనంటే చెప్తాను చెప్పండి తిన్నది అరక్క ఒళ్ళు కొవ్వు పట్టి చే తిరిగేదే ప్రేమ అదేంటంటే అనొచ్చు వీడు చదువుకుంటున్నాడు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఏదైనా సరే అంటే వాడు చదువుకోవటానికే వాడికి పాకెట్ మనీ కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వాలి అంటే వాడికే దిక్కులేదు అటువంటి పరిస్థితుల్లో వాడికి గర్ల్ఫ్రెండ్ ఏంటండి ఆ అమ్మాయికి మాత్రం జ్ఞానం ఉండొద్దు వీడు చేయి చే కోసుకుంటాం కోసుకుంటు చచ్చిపోవని చెప్పి చెప్పాలి నువ్వు ఈ ప్రేమ అనేటువంటిది నీ తల్లితండ్రి మీకు చూపించు ఉండాలి ఎట్లా ఉండాలంటే అది ఒక స్నేహపరంగా ఒక మనిషికి ఒక మనిషి తోడుగా ఏదైనా అవసరమైతే ఇంకో ఇదిలా రాసుకో చెప్పుకునేటువంటి విధంగా ఉండాలి మినహా ఇస్తే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అనేటువంటిది ప్రేమ కదండి అది కేవలము కూడా ఎత్తరాక్షన్ ఆ వయస్సుకి సంబంధించినటువంటి ఒక విధానం ప్రతి మనిషి జీవితంలో వస్తుంది కానీ ఆ ఒక్క వచ్చిన వచ్చినటువంటి పరిస్థితులలో దాన్ని అధిగమించడం కష్టం మనకి ఏమీ ఉండక మనం అంత గొప్పవాళ్ళు లేడని చెప్పుకుంటాం మా నాన్నను కూడా నేనే పోషిస్తానని చెప్పుకుంటాం అవసరమైతే మనం లేచిపోతాం సంపాదించేస్తాను నేను తీసుకెళ్ళి పెట్టేస్తా ఉంటాం మనమేంటి మన జీవితం ఏంటి ఎట్లా ఉంటుంది రోడ్డు మీద ఎంతోమంది మనం చూస్తున్నాం ప్రేమ అనేటువంటి పేరు చెప్పి పెళ్లి చేసుకొని మెకానిక్ షేపుల్లో పనిచేసే వాళ్ళని ఎలా బ్రతకాలో తెలియక అర్థాంతరంగా మళ్ళీ నీ దారిని విడిపో నా విడిపోతా అనుకునే వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా అది ఒక మాయ ఏంటది మాయా మాయ మనం వేప చిగురు తినమంటే తింటామా తినలేము పంచదార తినమంటే బెల్లం తినమంటే కానీ అది తినటం వల్ల తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు అనే విషయం అప్పుడు అర్థం కాదు ఆ క్షణానికి మాత్రం తీయగా ఉంటుంది అదొక్కటే ఆలోచిస్తున్నాం మినహాయిస్తే దాని తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటిది అర్థం చేసుకోలేని పరిస్థితి యువతకి ఓకే కేవలం కూడా ఇది ఒక అర్థం అర్థం లేకుండా అజ్ఞానంతో ముందుకు నడిచేటువంటి ఒక వ్యవస్థ అంటే ముందుకి కూడా నడదు గుడ్డిగా వెళ్ళిపోయేటువంటిది దీనికి నన్ను అడిగితే మాత్రం ప్రతి ఒక్క మనిషి అంటే భగవంతుడి అనుగ్రహం వల్ల మన మనుషులమే కదా తెలియదు అనుకోవడానికి నాలుగు నాలుగు కాళ్ళ మనుషులు మనుషులం కాదుగా మనం కాదు మనకు భగవంతుడు రెండు కాళ్ళ మనుషులు నాలుగు కాళ్ళు ఉంటారు జంతువులు అవుతాయి పశువులు అవుతాయి నాలుగు కాళ్ళవి కంటే జ్ఞానం ఉండదు కానీ ఇవాళ అవి కూడా త్రాంటే వస్తున్నాయి కూర్చుంటే కూర్చుంటున్నాయి తినవంటే తింటుంటే తాగు అంటే తాగుతున్నాయి కానీ మనం ఏంటి అంతకన్నా మితిమిరిపోయాం ఆరు కాళ్ళు వచ్చేసినాయి మనకు అరికాళ్ళు మోకాళ్ళు కాళ్ళు కాళ్ళు అరికాళ్ళు మోకాళ్ళు అన్నట్టుగా మనకు ఆరు కాళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ స్థాయిని దాటిపోయాం ఎవరైనా కనుక నాయన ఇది కరెక్ట్ కాదు అంటే వాడి మీద మనం దుమ్మెత్తి పోషేస్తున్నాం కేవలము కూడా జీవితాన్ని పరిపూర్ణంగా వృద్ధి చేసుకోకుండా పాడి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటిది ఆ వయస్సులో అది ఆ వయస్సుని మనం కస్టడీ చేయాలి అంటే దానికి కొంత కొంత విషయంలో తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండాలి ఇటు ఎన్నో రకాలు ఇప్పుడు న్యూస్ న్యూస్లు వస్తున్నాయి పదేళ్ల వాడే అమ్మాయిని తీసుకుపోయాడని చెప్పి డిగ్రీ చదివేవాడు తీసుకుపోయాడని చెప్పి తర్వాత వదిలేశాడని చెప్పి ఇవన్నీ వింటూ కూడా వాళ్ళు దాన్ని గమనించుకోలేకపోతున్నారు ఏంటంటే వయస్సుని వాళ్ళు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు ఎవరు కూడా ఈ అదుపులో పెట్టుకోలేక ఒక్క కారణం చేత ఏమవుతుందంటే లైఫ్ మొత్తం అంతా జరిగిపోతుంది అయిపోతుంది ఇందులోను కొంతమంది ఒక అమ్మాయి కోసం అని చెప్పి చదువుకొని బాగుపడ్డే వాళ్ళు ఉన్నారు అలానే పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా రేరు వంద మందిలో ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే ఎలా ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఆకర్షణ అంటే అదేదో బాగుంది అంటే ఏదైతే మనం వద్దు అంటాం అదే కదా చేసేది ఇప్పుడు సిగరెట్ ఉంది అది వద్దురా అంటే అది ఎలా ఉంటుందో చూడాలి మందు వద్దంటే అంటే అది ఎలా ఉంటుందో చూడాలి అది తాగినప్పుడు ఆ కాశేపు వచ్చే మత్తు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అదే జీవితం పరమార్థం అనుకుంటారు తాత్కాలిక ఆనందం మాత్రం అదే జీవితకాలం అంద ఆనందం అనుకొని అందులోకి దిగిపోయి అసలు గొప్పగా ఫీల్ అవుతుంటారు అది జీవితాన్ని ఏం చేస్తుంది చివరికి ఎదగలేకుండా అనర్థంగా ఎవరికంటికి కనిపించకుండా అయితే చేతగాన చేస్తుంది లేదంటే ఒక ఆయుధాలు ఇచ్చి నిలబెట్టేస్తుంది అంటే తప్ప ప్రయోజకుని అయితే చేయట్లేదు నా దృష్టిలో ప్రేమ అనేటువంటిది తల్లితండ్రి దగ్గర నుంచి రావాలి అది లేకపోవటం వలన సరిగ్గా బయట చూపించేటువంటిది బయట కనిపించేటువంటిది ప్రతిదీ ప్రేమగా ఫీల్ అవుతున్నారు అది ఆకర్షణ తల్లితండ్రి దగ్గర ఎప్పుడైతే కనుక రావాల్సినటువంటి సమయంలో అంటే ఎట్లా ఇది ప్రధానంగా మీరు అడిగిన తల్లిదండ్రులకు ఉపయోగిస్తుందండి ఇవాళ రోజుల్లో పిల్లల్ని పరుపు పంచాల మీద పడుకో పెట్టడం చిన్నప్పటి నుంచి ఏసీలో కార్లలో తిరగటం పదహారు సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడికి అన్ని సుఖాలు చూసేస్తున్నాడు పరుపు మీద పడుకోవడం బాగా అయిపోతుంది ఏసీలో తిరగడం కార్లలో తిరగడం అన్ని అలవాటు అయిపోతాయి ఇక కొత్త కొత్త సుఖాల కోసమే వాడు పనిచే ప్రయత్నం చేసేది ఇక కొత్త కొత్త సుఖాలు అంటే ఏంటి సిగరెట్టు మందు ఈ ప్రేమ ఈ సంథింగ్ ఇటువంటివే కదా అదే వాడు ఆ పిల్లల్ని పదహారు పద్దెనిమిది ఏళ్ళు చిన్న వరకు కూడా ఈ ఏసీ అనేటువంటివి తగిలించకుండా అయితే కిందైనా అయినా కూర్చోబెట్టగలగాలి కుర్చీలైనా కూర్చోబెట్టగల రెండిట్లకి కనుక వాడిని అలవాటు చేసినట్లయితే వాడికి జీవితం మీద ఒక క్లారిటీ వస్తుంది ఓ పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత ఇది మనం ఇలా ఉంటే లైఫ్ ఇలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది అలా తెలియకుండా నేను ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అన్నాను ఎప్పుడైతే మనం పిల్లలకి ఏది చెప్పా చేయకుండా వాళ్ళు ఏం చేసినప్పుడు కూడా ఇక్కడ అని అంటుంటామో వాళ్ళ జీవితాన్ని సర్వనాశం చేయడానికి మూలకారకులు తల్లిదండ్రులు అవుతున్నారు అంటే పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా పిల్లలకి సుఖమంటే అసలు ఏమిటి అనే విషయం తెలియకుండా పిలగలిగితే పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచం మీద మెత్తగా వేసి వేసి పడుకో పెడితే హా మంచం మీద ఇలా పడుకుంటాం అనమాట హాయిగా ఉంటుందంటే అప్పుడు ఆ విషయం వాడికి తెలుస్తుంది అలా కాకుండా ఈ లోపే అన్నీ వాడికి ఇంట్లో చూపించేస్తే ఇది వాడు తినే ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఉన్నాం మేము చదువుకునేటువంటి రోజుల్లో మేము తిన్న తర్వాత మేము మా ప్లేట్లు మేము కడుక్కునేవాళ్ళం కడుక్కునే వాళ్ళం మా బట్టలు మేము ఉతుకునేవాళ్ళం కట్టుకుంటాం కదా కట్టుకున్నవి రోజు మేమే ఉతుకునేవాళ్ళం పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఒకసారి వేడి నీళ్ళు నానబెట్టి వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళలో బట్టలు మొత్తం వేసి నానబెట్టి ఉతికి వాళ్ళం అలా మాకు చిన్నపంది ఇవన్నీ నేర్పుతో వచ్చారు అలా ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారా నాకు ఇరవై మూడో సంవత్సరం అంటే నాకు పిల్లవాడు పుట్టేంత వరకు దగ్గర దగ్గరగా నేను ఫోన్ వాడలేదంటే మీరు నమ్ముతారా నాకు ఇరవై మూడో సంవత్సరం వచ్చేంతవరకు కూడా ప్రత్యేకంగా నాకంటూ ఒక ఫోన్ లేదు అంటే నాకు పిల్లవాడు పుట్టేంత వరకు కూడా నాకంటూ ఒక ఫోన్ లేదు మా అన్నయ్య ఫోన్ లేదు అంటే నేను వాడుకోవడం మినహాయిస్తే నాకంటూ ఒక సిమ్ ఒక ఫోన్ లేదు నాకు అలా నా కుటుంబ సభ్యులు నన్ను పెంచారు కాబట్టి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా దాని పరిస్థితిని అనుసరించి అవగాహన ప్రకారంగా జాగ్రత్తగా ప్రణాళిక వెళ్ళగలుగుతాం అలా లేకుండా ఏడంగానే ఫోన్ చేతికి ఇస్తాం ఒక స్థాయి దాటిన తర్వాత ఫోన్లో వాళ్ళకి తెలియదంటూ ఉండదు అంటే పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి మూలకాల గురేవారండి తల్లిదండ్రులే ఫోన్లో తల్లిదండ్రులే పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళని ఎత్తుకోవాలి ఆ చందమామ కథలు చిన్నప్పుడు చెప్పారుగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేయాలి అంత ఓపికలు లేవు కదండి ట్యాబ్ ఇస్తున్నారు తామిజర్ ఎవరు పెడుతున్నారు వాళ్ళకి అన్నాలు పెట్టేస్తున్నారు తద్వారా ఏమవుతుంది ఎఫెక్షన్ అనేటువంటిది లేదు పిల్లలకి ఏది చెప్పాలో తినేట్లా అన్ని చిన్న వయసు నుంచి చూపించుకొచ్చికి పదహారేళ్ళు వచ్చినట్టు వాళ్ళు ప్రతి కొత్త కొత్త సుఖాలు ఏమున్నాయని వెతుక్కుంటున్నారు ఇప్పుడు కొత్త కొత్త బయటేమున్నాయి సిగరెట్టు మందు ఆడవాళ్ళు ఇవే లేదా అట్రాక్షన్ అయిపోతున్నారు అప్పుడు అవి వాళ్ళకి చాలా రుచిగా అనిపిస్తాయి మనం ఎన్ని చెప్పండి వింటారా అందుకని దేవణ్ నుంచే వాళ్ళకి కేర్ అనేటువంటిది ఒక ప్రణాళిక తీసుకుని వస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఆకర్షణ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి అసలు ప్రేమకి ఆకర్షణకి ఎలా మనం దాన్ని తెలుసుకోవాలి అసలు మనం చదువుకునే వాళ్ళకి మనకు ప్రేమలేంటి మనకేం దిక్కులేదు కదా చదువుకోవాలి అంటే బండి తీయాలి అన్నా నాన్న డబ్బులు ఇవ్వాలి నాన్న కోపించి డబ్బులు ఇవ్వండి ఆ రోజు మనం బస్సులో వెళ్ళడం నడుచుకు వెళ్ళడం ఫ్రెండ్ బంధుల మీద వెళ్ళాలి అటువంటి స్టేజ్లో ఉంది ఇంకొక అమ్మాయికి మనం ఏదైనా డెక్కం చేస్తాం ఇదే అప్పులు చేయాలి ఫ్రెండ్స్ దగ్గర అయితే ఇంకొక సందేహమా గురువుగారు అంటే మా మిత్రుడు ఒక ఆయన ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడిన తర్వాత ప్రతి క్షణం ఆ అమ్మాయితోనే మాట్లా అంటే ఆ అమ్మాయి గురించి ఊహించుకుంటూ అంటే ఆమెతో ఉంటే బాగుంటుంది ఆమెతో మాట్లాడితే బాగుంటుంది అంతేకాకుండా ఆమె ఎదుగుదలకు ఏదో విధంగా మనం సహాయం చేయాలి అంటే ప్రతి క్షణం ఆమె గురించి ఆలోచిస్తాడు కానీ ఆయన ఎదుగుదలని అంతలోనే కొద్దిగా ఆపేసుకుంటుండు అయితే ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అంటే మంచిగా ఆలోచించినట్ల అంటే మీన్ ఆమెను ప్రేమిస్తున్నట్ల లేకపోతే అది ఆకర్షణలోనే ఒక భాగమా ఏ విధంగా మనం ఆలోచించాలి దాన్ని ఆకర్షణ అంటానికి అవకాశం లేదండి లేదు ఎందువల్లనంటే ఆ అమ్మాయి జీవితం బాగుండాలని ప్రయత్నం చేస్తున్నాడు అవును కాకపోతే ఇక్కడ ఆ అమ్మాయి జీవితం బాగుండాలని చేసే చేసేటువంటి ప్రయత్నం ఇతని జీవితం లాస్ అవుతున్నాడు కొద్దిగా అదిగా కాదు ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి మన దగ్గర నుంచి సహకారం పొందేటువంటి స్థితి ఉందా లేదా చూసుకోవాలండి అంటే ఒక మనిషికి మనం హెల్ప్ చేస్తున్నాం ఏమి ఆశించట్లా కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు స్పందించట్లా సరిగ్గా ఇంకా వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఒకటి మనం నిలబడి ఉండాలి మనకు మనస్సు స్థిమితంగా లేదు అంటే నన్ను ఇటువంటి విషయాల్లో అతన్ని వాస్తవంగా దాన్ని ప్రేమే అంటారు కాకపోతే నీ జీవితం అనేటువంటిది నీ తల్లిదండ్రులు కూడా ఉన్నారుగా వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కేవలం ఆ అమ్మాయి ఆ అమ్మాయి అమ్మాయి అనేటువంటి విషయం ఎక్కువ ఆలోచించి ఆ అమ్మాయి రేపొద్దున వివాహం చేసుకుంది ఓకే ఒకవేళ ఏదైనా కార్య మీద పెళ్లి చేసుకోలేకపోతే తన జీవితం ఏమవుతుంది అంధకారం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయడం చాలా బెస్ట్ అంట ఇగ్నోర్ అంటే దాని గురించి ఒక క్షణం ఆలోచించామంటే మన లైఫ్లో ఒక క్షణం వేస్ట్ అయిపోయింది కానీ చేయలేనండి వాస్తవం ఉంది అతని మనసు అతని మనస్సులో నిజంగా అమ్మాయి మీద ప్రేమ అనేటువంటి ఉంది కాబట్టి నా జీవితం పోయినా అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకున్నాడు కానీ అది గుడ్డి ప్రేమ అంటారు అది కూడా కష్టమే ఎందువల్లనంటే ఆ అమ్మాయి బాగుండాలని కోరుకోవడం తప్పలేదు నువ్వు బాగుండాలిగా అదే ప్రేమలో కొంచెం పర్సెంట్ నేను తల్లిదండ్రుకి నువ్వు చూపించచ్చుగా నువ్వు నిలబడితే ఎంతైనా చెయ్యి నీకు నిలబట్టడానికి అంటే తన దూరతానికి తాను ఇది డోలు అన్నట్టుగా నీకు నిలబట్టడానికి నీకు అక్కడ పూర్తి స్థాయి లేదు అంటే నేను నిలబెడతాను నిలబెడతాను నిలబెడతా అని నిలబెడుతుంటే నీకు జీవితం లేనప్పుడు లేకపోతే నా అమ్మాయిని నేను ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితం లేని వ్యక్తిని ఏం పెళ్లి చేసుకుంటానో ఆలోచన ఆలోచన వస్తుంది ఇప్పటివరకు చేసింది గుర్తుండదు వాస్తవానికి ఎందువల్లంటే ఆ తర్వాత లైఫ్ ఏంటి ఆ తర్వాత లైఫ్లో నిలబడాలంటే ఇప్పుడు నీకంటూ నువ్వు కాలమే నిలబడు నిలబడగలిగితే ఆవిడ నీ గురించి ఆలోచించేటట్టు ఉండాలి అంతే కదండి ఎప్పుడైతే ఇరవై నాలుగు గంటలు ఇది వాస్తవం చెప్తున్నాను ఇరవై నాలుగు గంటల సేపు ఆ అమ్మాయి బాగుండాలి ఆ అమ్మాయే బాగుండాలి ఆ అమ్మాయి బాగుండాలి మనం ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి ఇంకొక లెవరో బాగుండాలని కోరుకుంటుంది సందేహమే లేదు అందులో ఆ ఎవరునేటువంటి విషయం వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఇంకో కావచ్చు ఇంకో కావచ్చు ఇతని మీద దృష్టి పెట్టదు ఓకే పెట్టినప్పుడు ఇతను ఏంటంటే మహారానికి ఒకసారి నవంగులు చూసి నవ్వింది కానీ ఫీల్ అవుతాడు అల్ప ఆ చిన్న ఆ చిన్న నవ్వుకి ఇతని జీవితం మొత్తం ఆమె ధార బొద్దాం కానీ దీనివలన అతనికి మంచి ఏమో కానీ అతని లైఫ్ మొత్తానికి కూడా శూన్యమేమి ఓకే అందువలన బయటికి రావడానికి ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం బయటికి రావాలంటే నాలుగు పనులు మనసులో మెదడులో పెట్టుకోవాలి ఈ పని ఆ పని ఆ పని నాలుగు పనులు మెదల్లో పెట్టుకొని ఏదన్నా ఒక పని కనుక మిస్టేక్ అయితే మన జీవితం లాస్ అయిపోతున్నటువంటి స్థితి అతను తెచ్చుకోగలిగితే ఆ తన జీవితం తను నిలబెట్టుకుంటాడు ఆ రోజున అమ్మాయి ఇస్తే పెళ్లి చేసుకుంటుంది చేసుకుంటుంది ఏదంటే లేదు అక్కడ కూడా ఆ రుణం తీరిపోయింది అని అనుకోగలిగితేనే అంటే ఏదైనా అనుకోలేకపోవటం అనుకోక అనుకోగ అంటే జరిగించడం జరిపించుకోవడం మన చేతిలోనే ఉంటుంది నాకు వద్దు అనుకుంటే ఎంతసేపండి ఇది నాకు వద్దు అనుకుంటే ఒక క్షణం దాన్ని కట్ చేసుకోవచ్చు ఆ తత్వం మనలో ఉంది కావాలనుకుంటే ఎంతైనా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ మన జీవితమే లేనప్పుడు ఎంత కొడతాము అనేటువంటిది తనను తాను ఒక్కసారి గమనించుకోవాలి రెండు ఇంత చేస్తున్నా కదా ఇంత చేసేటువంటి నా పేరెంట్స్కి నేనేం చేస్తున్నాను నాకు నా కుటుంబం నా గురించి నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు నేను ఆ అమ్మాయి కోసం ఇంత బాధపడుతున్నాను కదా బట్ నా తల్లిదండ్రులు నా కోసం ఎంత బాధపడుతున్నారు అనేటువంటిది కూడా సేమ్ టైంలో అతను ఆలోచించుకోగలడు కానీ ఇంకా ఒక మాట చెప్పా మెస్మరేజ్ ఒక మాయ ఈ ప్రేమ అనేటువంటిది ఒక చాలా గొప్పది తవ్వుతున్న కొద్దీ అది వస్తూనే ఉంటుంది నీళ్ళు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి రావు అటువంటి ఒక మాయ అది మాయా అని తెలుసుకుంటే అదొక విధానంగా ఉంటుంది తెలుసుకోలేకపోతే మాత్రం ఆ జన్మాంతము కూడా అతని జీవితం నిలబెట్టుకోలేకుండానే ఉంటాడు తెలిసినప్పటికీ కూడా బయటికి రాలేరు ఇరుక్కుపోతారు అందులో నుంచి దాన్ని అంటే ఇందాకన్నా భగవంతుడు మనకు రెండు కాళ్ళు ఇచ్చాడు ఆలోచించేటువంటి విధానాన్ని ఇచ్చాడు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ మనకి ఇచ్చారు కదా ఆ విచక్షణను ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆ విచక్షణ దృష్టిలో ఉంచుకొని ఆలోచించుకోగలిగితే మన ఎటు వెళ్తాం ఎటు వెళ్ళాలని విషయం అర్థమవుతుంది నిలబడగలుగుతాడు ధన్యవాదాలు గురువు చాలా చక్కగా మా చేసినందుకు ధన్యవాదాలు మరోసారి చూసారు కదా యువత అడిగిన ప్రశ్నలన్నిటికీ గురువు గారు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు धन्यवाद